తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిది వరకు గల భాగాన్ని మనం లాస్ట్ వీక్ ప్రారంభించాం కాకపోతే దాంట్లో కేవలం కొంత మట్టుకే లాస్ట్ వీక్ మనం ధ్యానించగలిగాం సో ఈరోజు ప్రభుచితమైతే ఆ భాగాన్ని మనము ముగించేందుకు ప్రయత్నం చేద్దాం డానియల్స్ ప్రొఫ్యూస్ ప్రేయర్ డానియల్స్ ప్రొఫ్యూజ్ ప్రేయర్ అంటే దానియల్ యొక్క అమితమైన ప్రార్థన తీవ్రమైన ప్రార్థన సమస్తమును కబలించేటువంటి ప్రార్థన ఆల్ కన్జ్యూమింగ్ అని అంటారు కదా సో ఆయనను పూర్తిగా ఆ ప్రార్థనలో తను తాను సమర్పించుకోవడం ఆయన యొక్క తీవ్రత అసలు ఆయనకు సంబంధం లేదు ఆయన దేవుడి మార్గంలో దేవుని యొక్క ఉద్దేశాలకు తను తాను అప్పగించుకుని పరాయి దేశంలో పరాయి ప్రభుత్వంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో జీవిస్తున్నప్పుడు ఆయన వృద్ధాప్యంలో చివరి దశలోనికి వచ్చేసినప్పుడు ఆయన ఇంతగా భారముతో వేదనతో ప్రార్థించాల్సిన అవసరం లేదు కానీ దేవుని మనిషి గనుక దేవుని దేశం కొరకు దేవుని ఉద్దేశాల కొరకు తను తాను అప్పగించుకొని అంత అమితముగా ప్రార్థన చేశాడు నా ఆలోచించండి అలాంటి పరిశుద్ధమైనటువంటి ఆయనలో ఉన్నటువంటి లోపాన్ని బైబిల్ మనకి చూపనటువంటి వ్యక్తే అంతగా ప్రార్థన చేస్తే ఇక మనలాంటి సామాన్యులు యావరేజ్ పీపుల్ ఎంత ఎక్కువగా ప్రార్థన చెయ్యాలో దేవుడు ఆ భాగం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనము మొదట చూసినటువంటిది మొదటి మూడు వచనాల్లో స్క్రిప్చురల్ ప్రేయర్ లేఖన పరమైన లేకపోతే వాక్యానుసారమైనటువంటి ప్రార్థన ఆయన ఇర్మియా గ్రంథాన్ని చదివాడు ఆ గ్రంథము ద్వారా ప్రేరేపించబడి ఆయన ప్రార్థన చేశాడు సో దానియల్ యొక్క ప్రార్థన బైబిల్లో ఇవ్వబడినటువంటి ఇతర ప్రార్థనల్లో ఒకనొక గొప్ప ప్రార్థన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సప్లికేషన్స్ లేకపోతే ఇంటర్సేషన్స్ ఆర్ ప్రేయర్స్ ఆఫ్ ద బైబుల్ మూడు విషయాలు దాంట్లో మనం చూసాం ఒకటి ఆయనకు దేవుని యొక్క క్యారెక్టర్లో దేవుని యొక్క గుణములో వ్యక్తిత్వంలో కాన్ఫిడెన్స్ ఉండింది దేవుని యొక్క వాక్యంలో ఆయనకి కాన్ఫిడెన్స్ ఉండింది అంటే బలముగా దేవుడిని దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాడు తద్వారా రెండవ అడుగు ఏంటంటే ఆయన యొక్క పాపమును కన్ఫెస్ చేశాడు తన పాపము తన పితరుల పాపము తన దేశస్థుల పాపమును ఒప్పుకున్నాడు మూడవది చివర్లో దేవుడికి ఆయన ప్రజలను దర్శించమని కనికరించమని మరల వారిలో ఆయన కార్యాన్ని చేయమని వేడుకున్నాడు సో ఈ కాల్డ్ ఆన్ టు గాడ్ ఫర్ హిస్ హెల్ప్ సో ఈ రకంగా దానియల్ యొక్క ప్రార్థనలో ఇంతగా దీర్ఘమైనటువంటి ప్రార్థనను దేవుడు ఆయన యొక్క గ్రంథంలో మన కొరకు నమోదు చేయించాడంటే దాంట్లో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఆయన చేసినటువంటి ప్రార్థనకే దేవుడు తన దూత అయినటువంటి గబ్రియలను పరలోకం నుండి లోకానికి పంపాడు ఆయన ప్రార్థనకు ప్రతిఫలంగానే చాలా ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి ప్రవచనాన్ని డెబ్బై వారాలకు సంబంధించినటువంటి ప్రవచనాన్ని దానియలకు గబ్రియేలు తెలియచేశాడు సో నెక్స్ట్ వీక్ ఆ తర్వాత ప్రభుచితం అయితే ఆ సెవెంటీ వీక్స్ ప్రాఫెసీ గురించి మనము ధ్యానిద్దాం రెండో విషయాన్ని కూడా మనము స్టార్ట్ చేసాము కానీ దాన్ని మనం ముగించలేకపోయాము రెండో పాయింట్ ఏంటంటే సెన్సిబుల్ పర్సన్ సెన్సిబుల్ పర్సన్ అంటే వివేక పరుడైనటువంటి వ్యక్తి లేకపోతే స్వస్థ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఏ విషయాల పట్ల సరిగ్గా వెంటనే స్పృహతో స్పందించాలో ఎరిగినటువంటి వ్యక్తిగా దానియాలు ఉన్నాడు గనుక ఆయన దేవుడి సన్నిధిలో ఆ రకమైనటువంటి ప్రార్థన చేయగలిగాడు నా బైబిల్ ప్రకారం మనము ఎలాంటి వారు ఈ సెన్సిబుల్ పీపుల్ గా ఉంటారో అనేది మనం ఒకవేళ వాక్యాలను మనం చదివినప్పుడు దాంట్లో ఉన్నటువంటి దైవికమైనటువంటి సత్యాన్ని మనం నేర్చుకోగలిగితే చాలా విషయాలు దేవుడు తన వాక్యంలో రెండు నిబంధనల్లో కూడా అలాంటి వారి గురించి నేర్పాడు అవన్నింటినీ చూడ్డానికి ఇప్పుడు మనకు సమయం ఉండదు కానీ కొన్నింటిని నేను మీ ముందు పెడతాను సెన్సిబుల్ పీపుల్ అంటే ఎవరైతే వివేక పరులుగా ఉంటారో స్వస్థబుద్ధి కలిగి ఉంటారో వారికి దేవుడి పట్ల ప్రగాఢమైనటువంటి గౌరవం ఉంటుంది హై రిగార్డ్ ఉంటుందన్నమాట అది దానియల్ మాటల్లో మనకు అర్థమవుతుంది రెండవది వారు చేసినటువంటి తప్పులు వారు చేసినటువంటి దోషాలు వారికి తెలుపగానే వెంటనే వాటిని ఏమాత్రం సమర్థించుకోకుండా వాటిని హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టేస్తారు మూడవది దేవుడు వారిని ఏ విషయంలో పిలిచినా ఏ విషయంలో శాసించినా ఈ స్వస్థబుద్ధి కలిగినటువంటి ప్రజలు ఆయనకు వెను వెంటనే స్పందిస్తారు ఆలస్యము ఏమాత్రము చెయ్యరు దేవుడిని వారి యొక్క తప్పుల ద్వారా బాగా గాయపరిచారు కనుక వారు కూడా వారు చేసినటువంటి తప్పులను యథాలాపంగా తీసుకోరు ఆ యొక్క హర్ట్ దేవుడికి వారు ఇచ్చారు కనుక వారు కూడా డీప్గా ఆ యొక్క గాయాన్ని వారి యొక్క హృదయంలో వేదనతో అనుభవించి దాన్ని ఒప్పుకొని విడిచిపెడతారు అందుకనే వారిని సెన్సిబుల్ పీపుల్ అంటారు అంటే వివేకముతో అడుగులేసేటువంటి వారు అని అంటాం ఈ వివేక పరుల్లో ఉండేటువంటి మరొక లక్షణం ఏంటంటే పారదర్శకత ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది లోపల బయట ఒకే రకంగా ఉంటారు ఎక్కడ కూడా వారిలో వేషధారణ అనేది కపటము అనేది కనబడనే కనబడదు ఏదైనా విషయంలో వారికి దేవుడితో ఇతరులతో ఏదైనా తగు ఉంటే దాన్ని వెంటనే వారు తొలగించుకోవడానికి సెటిల్ చేసుకోవడానికి ఇష్టపడతారు దాన్ని దీర్ఘకాలము డ్రాగ్ చేయడానికి అంటే అలాగే సాగదీస్తూ ఉండడానికి వారు ఏమాత్రం ఇష్టపడరు అది దేవుడిలో ఉండేటువంటి లక్షణం సో వారు దాన్ని నేర్చుకుంటారు వారి యొక్క పరువు ప్రతిష్టల గురించి వారు ఏమాత్రం ఆలోచించరు వారు అహర్నిశలు దేవుని యొక్క పరిశుద్ధ నామము ఆయన యొక్క మహిమ గురించే కాంక్షించే వారిగా ఉంటారు అండ్ దానియలు ఈ లక్షణాలు కలిగినటువంటి ఒక మోస్ట్ సెన్సిబుల్ పర్సన్ సహోదరి డెబ్బై ఏళ్ల క్రితము ఆమె ఒక భక్తిగల సంఘానికి వెళ్ళేది ఆమె కూడా మంచి విశ్వాసురాలు భక్తిపరురాలు భక్తి పరురాలు ఆమె ఆరాధనకు సమయానికన్నా ముందే వచ్చేది అండ్ రెగ్యులర్గా ఎన్ని సభలకు వచ్చిన వారంలో సమయానికన్నా ముందే వచ్చేది సో ఆ సంఘంలో ఉన్నటువంటి ఒకరు ఇది గమనించిన తర్వాత ఆమెను అడిగారు నేను మిమ్మల్ని చూస్తున్నాను సమయానికి ముందే వస్తారు నెమ్మదిగా ఉంటారు నెమ్మదిగా దేవుణ్ణి ఆరాధించి వెళ్ళిపోతారు మరి మీలో చాలా మంచి లక్షణం నేను చూశాను అన్నప్పుడు ఆమె రకంగా ఆన్సర్ ఇచ్చింది ఆరాధన అంటే దాంట్లో చాలా విషయాలు ఉంటాయి దాంట్లో నేను ఎంచినటువంటి ఒక విషయము నా ఆరాధనలో భాగం ఏంటంటే సంఘము ఆరంభమైనప్పుడు ఇతరులు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నేను ఆలస్యంగా వచ్చి వారి ఆరాధనకు ఆటంకాన్ని కలిగించకూడదు సో నేను ముందే వస్తే ఆరాధన ప్రారంభం అవ్వకమునిపే వస్తే ఎవరికి నేను వారి యొక్క ఆరాధనలో విఘాతాన్ని కల్పించను సో అది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మై వర్షిప్ అం టు గాడ్ దేవుడికి నేను ఇచ్చేటువంటి ఆరాధనలో అది ఒక భాగం ఎంత మంచి ఆలోచన చాలామంది వస్తుంటారు కదా మధ్యలో వచ్చి మరి ఇతరులను డిస్టర్బ్ చేస్తుంటారు వారు పాడుతుంటారు దేవుళ్ళో మై మర్చిపోతుంటే వీళ్ళు వచ్చి పక్కనే కుర్చీలో బ్యాగ్ పెట్టి కుర్చీ తస్సన్ తోయగానే వీరికి తాకి వీరు ఆగిపోయి చూడాలి వీళ్ళని సో అట్లాంటివి ఎన్నో మనకి అర్థమవుతూనే ఉంటాయి సో ఆ రకంగా ఆలోచించగలిగింది ఎందుకంటే షీ వాజ్ అ వెరీ సెన్సిబుల్ పర్సన్ ఇతరులు దేవుణ్ణి ఆరాధించాలి ఇతరులు దేవుణ్ణి ఆరాధించకుండా నా వల్ల వారికి ఎలాంటి ఆటంకం కలగకూడదు అని ఈ విషయంలో ఆమె ఏ రకంగా తీర్మానించుకుందో అదే ప్రకారము చాలా విషయాలు అలాంటివి ఉంటాయి మీరు వాక్యాన్ని క్రమంగా దినచర్యలో ఒక భాగంగా చేసుకొని చదువుతూ ఉంటే మనము ఇతరులు ఆరాధించకుండా వారికి ఏ రకమైనటువంటి ఆటంకాన్ని కలిగిస్తున్నామా అనేది దేవుడు మనకు నేర్పిస్తాడు సో ఈ నాలుగవ వచనాన్ని మీరు చూస్తే దాని ఏళ్ళు తొమ్మిదో అధ్యాయం నాలుగవ వచనంలో ఆయన దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడి ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన ఏ రకంగా సంబోధించాడో చూడండి ప్రభువ మహాత్యము కలిగిన భీకరుడ వగు దేవ నా దేవుడి యొక్క గుణమేంటో దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటో దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో దాన్ని ఇక్కడ మనం చూస్తాం ఓ లార్డ్ ద గ్రేట్ అండ్ టెర్రిబుల్ గాడ్ దేవుడు ఎలాంటి వాడో దానియాలు ఎరిగాడు గనుక ఆయనకి రకంగా చెప్తున్నాడు నీవు చాలా గొప్ప దేవుడవు గంభీరమైనటువంటి దేవుడవు బట్ అట్ ద సేమ్ టైం భీకరుడమైనటువంటి దేవుడు అంటే నీ సన్నిధిలోనికి మేము వచ్చినప్పుడు నీ గొప్పతనాన్ని బట్టి మేము నిన్ను గౌరవించడమే కాదు చాలా గాఢముగా అంటే డీప్గా నీకు మేము భయపడేటువంటి వారంగా ఉండాలి వణికేటువంటి వారముగా ఉండాలి దానియలు ప్రార్థన ప్రారంభంలోనే దేవుడి పట్ల అతడికున్నటువంటి ప్రగాఢమైనటువంటి గౌరవాన్ని ఆయన చూపిస్తున్నాడు ఇలాంటి గొప్ప దేవుడు నా దేవుడు ఇలాంటి గొప్ప దేవుడిని నేను నమ్మాను అనేటువంటి భావనతో ఆ దేవుడిని ఆ రకంగా సంబోధించి తన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత చివరిలో ఆ దేవుడు తనకు కనికరం చూపాలని తన దేశస్థులకు కృపను చూపించాలని ఆయన ప్రార్థన చేశాడు దీంట్లో ఒక విషయాన్ని మనం గమనించాలి అదేంటంటే దేవుడు కేవలము మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి మాత్రమే దేవుడు కాదు దేవుడు మన జీవితంలో ఏ గొప్ప కార్యం చేయకపోయినా కూడా ఆయన చాలా గొప్ప దేవుడు ఆయన ఏంటి అంటే హీ ఈజ్ గ్రేట్ గాడ్ హీజ్ అ టెరిబుల్ గాడ్ ఆయన మరి అసాధారణమైనటువంటి మన ఆలోచనలకు మన యొక్క తలంపులకు అంతుబట్టనటువంటి దేవుడు సో గాడ్ ఈజ్ గ్రేట్ చాలాసార్లు కొంతమంది సాక్ష్యాలు చెప్పినప్పుడు ఈ రకంగా చెప్తుంటారు ఈ బ్లెస్డ్ మీ మై గాడ్ ఈజ్ గ్రేట్ నన్ను దీవించాడు గనుక నా దేవుడు గొప్పవాడు పాయింట్ ఏంటంటే నిన్ను దీవించకపోయినా నిన్ను దర్శించకపోయినా నిన్ను అసలు దేవుడు జ్ఞాపకమే చేసుకోకపోయినా నిరంతరము నీ దేవుడు గొప్పవాడే ఆయన గొప్పతనం మనల్ని దీవించడం చేత మనకు మేలు చేయడం చేత మనతో ఉండడం చేత మనకు సహాయం చేయడం చేత రావట్లేదు ఆయన మనం లేనప్పుడే గొప్పవాడు ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ గాడ్ ఈజ్ గ్రేట్ ఆయనకు ఎవ్వరితో ఏది కూడా మరి ఈ సంబంధం లేనప్పుడు ఆయన గొప్పవాడు అది దానియాలు గమనించాడు అది మనం కూడా గమనించాలి మన ప్రార్థనల్లో మనం దేవుడిని ఎందుకు సమీపిస్తామంటే ఆయన మనకు గొప్ప కార్యాలు చేస్తాడు గనుక కాదు ఆయన గొప్పవాడు గనుక మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రుల దగ్గరికి ప్రజలు టైం తీసుకొని కష్టపడి పోరు ఎందుకు పోతారంటే వారి దగ్గర పవర్ ఉంది వారి దగ్గరికి వెళ్తే మాకు ఏదో గొప్ప కార్యం చేస్తారు ఇతరులు చేయలేని వారే చేస్తారు కనుక వారి దగ్గరికి మేము వెళ్ళాలి అనుకుంటారు అండ్ చాలా సార్లు తెలుసో తెలియకో క్రైస్తవ సేవకులు క్రైస్తవ సంఘస్తులు కూడా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే ఆయన నాకు ఏదో గొప్ప మేలు చేస్తాడు ఆయన నాకు ఏదో గొప్ప ఈవెన్ ఇస్తాడు ఆయన నాకు ఏదో గొప్ప సహాయం చేస్తాడు అలా వస్తున్నామంటే ఇంకా నీలో స్వార్థం ఉంది దానియల్లాగా నిస్వార్థంగా తన కొరకు కాకుండా ఇతరుల కొరకు దేవుని కొరకే ప్రార్థన చేసేవారు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే బికాస్ గాడ్ ఈజ్ గ్రేట్ ఈజ్ గ్రేట్ ఇన్ సో మెనీ థింగ్స్ ఆయనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆయన ఎంత గొప్పవాడో మనకు చూపిస్తాయి సో ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన్ని మనం ఆరాధిస్తాం ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఆయన పూజిస్తాం ఆయన గొప్పతనాన్ని బట్టే మనం ఆయన్ని సేవిస్తాం ఇది భక్తిలో మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి విషయం ఆశాపు అనేటువంటి భక్తుడు దీన్ని నేర్చుకున్నాడు లోకంలో నాకు ఏది లేకపోయినా పర్వాలేదు అని అన్నాడు నీవు నాకుంటే చాలు అని అన్నాడు సో దేవుడు నిబంధనను నమ్మకముగా నెరవేర్చేటువంటి వాడు తన ప్రజలు ఎంత దుర్మార్గులైనా కూడా ఆయన దయ చూపించేటువంటి వాడు ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు దీంట్లో చాలా గ్రేట్నెస్ ఉంది మనలో మరి దేవుడిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మనము మనకు బాగా ఉన్నటువంటి వారితో బాగుంటాం మనతో బాగా లేనటువంటి వారితో మనం కూడా బాగుండం రెసిప్రోకేట్ అనమాట యశు ప్రభు అన్నాడు అలాంటి పని సుంకర్లు చేస్తారు తమను ప్రేమించే వారిని ప్రేమించే వారు సుంకర్లు తమను ద్వేషించే వారిని తమను నాశనం చేయాలనుకునేటువంటి వారిని ప్రేమించే వారు పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి సరిపోయేటువంటి పిల్లలు అన్నాడు సో ఈ లోకము కేర్లెస్ గా ఉంటుంది లోకము కరప్ట్ అయిపోయింది అంటే కులిపోయింది లోకము మరి లోకంలాగానే ఉంటుంది కార్నల్ గా ఉంటుంది ఇలాంటి లోకంలో ఈ గొప్ప దేవుడే తన గొప్ప గుణ లక్షణాలతో గొప్ప జీవితాన్ని నాణ్యత గల జీవితాన్ని తన ప్రజలకు ఇవ్వగలడు అలా దానియాలు జీవితంలో దేవుడు చేశాడు ఎందుకంటే దానియాలకు ఆయన గొప్పతనం ఏంటో బాగా తెలుసు మీరు నిజంగా దానియలు యొక్క ప్రార్థన లోతుల్లోనికి వెళ్ళగలిగితే ఆయన ఎక్కడ కూడా దేవుడికి నాకు ఫలానాది ఇవ్వమని అడిగినట్లు మనకు బైబిల్ చెప్పదు ఆయన ఓన్లీ దేవుడిని గౌరవ గౌరవించాడు గనపరిచాడు దేవుని వాక్యానికి తను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నాడు ఎంతగా అప్పగించుకున్నాడంటే తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి అనుకున్నాడు అందుకనే నన్ను గణపరచు వారిని నేను గనపరుస్తాను అన్న రీతిలో దానియలను దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చాడు ఇక్కడ దానియలు దేవుని యొక్క నిత్య నిబంధనను ఆయన యొక్క మార్పు లేని ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఇస్రాయల్ యొక్క అవిధేయతను గురించి ప్రార్థనలో ఆయన దేవుణ్ణి వేడుకుంటున్నాడు నాలుగు నుండి ఆరు వరకు అదే ఉంది నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా సో మీరు ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతికితే దేవుడు మీతో చేసినటువంటి నిబంధనను ఆయన ఎప్పుడు మరవడు విడవడు అండ్ దేవుడు మీకు చేసినటువంటి వాగ్దానమును ఆయన ఎప్పుడు విస్మరించడు చెయ్యక మానడు మీ పట్ల తన కృపను ఆయన ఎన్నడు విడవడు దాన్ని ఆయన నిరంతరం జ్ఞాపకం చేసుకుంటాడు మీ పట్ల నమ్మకముగా వ్యవహరిస్తాడు మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతను మందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము దాంట్లో కొన్ని విషయాలు లాస్ట్ వీక్ నేను చెప్పాను కనుక వాటిలోనికి నేను వెళ్ళను కాకపోతే అక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఇస్రాయేలీలను మాత్రమే భూమి మీద ఉన్నటువంటి అనేక జాతులలో అనేక ప్రజా గుంపులలో ఇస్రాయేలీలను మాత్రమే దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఇస్రాయేలు వారు చాలా తక్కువ శాతం అనమాట ఇతరులతో పోలిస్తే వారు చాలా చిన్న దేశం ఇప్పటికి కూడా వారు చాలా చిన్న దేశం అలాంటి ఆ యొక్క కొంతమందిని ఆయన తన కొరకు ఏర్పాటు చేసుకున్నప్పుడు వేరే ఎవ్వరికి లేనటువంటిది వారికి మాత్రమే దేవుడిచ్చినటువంటి ఈవుల్లో ఒకటి ఏంటంటే దేవుడు తను తాను వారికి ప్రత్యక్ష పరుచుకున్నాడు గాడ్స్ రెవల్యూషన్ వాజ్ గివెన్ ఓన్లీ టు ఇజ్రాయల్ ఇంకెవ్వరికి ఆ రకమైనటువంటి ప్రత్యక్షత లేదు రెండవది దేవుడు తన ధర్మశాస్త్రాన్ని తన యొక్క నీతి వాక్యాన్ని ఇస్రాయేలీలకు మాత్రమే ఇచ్చాడు మూడవది దేవుడు వారిని ప్రేమించి వారితోనే నిబంధన చేశాడు అండ్ వారి యొక్క బాగోగుల గురించే ఆయన తను తాను కట్టుబాటు చేసుకున్నాడు అంటే హీ వాస్ కమిటెడ్ ఫర్ దేర్ వెల్ బీయింగ్ సో ఈ రకంగా దేవుడు వారి పట్ల వారికి అర్హత లేకపోయినా కూడా ఎంతో శ్రేష్టముగా వారి శ్రేయస్సు కోరి ప్రవర్తిస్తున్నప్పుడు వారు మాత్రం దేవుడిని బొత్తిగా గౌరవించకుండా ఆయనకు ఆయన వాక్యానికి విలువనివ్వకుండా ప్రవర్తించారు నా లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను దేవుడు స్వయంగా మనతో అరుదుగా మాట్లాడతాడు కానీ ఆయన యొక్క సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడతాడని ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రాముఖ్యంగా తన ప్రవక్తలను దీర్ఘదర్శులను దేవుడు తన దేశపు ప్రజల దగ్గరికి పంపేవాడు అదే ఇక్కడ దానియల్ అంటున్నాడు నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మాట్లాడారు సో వారు మాట్లాడినప్పుడు వీరు వినిపించుకోలేదు ఈ ప్రవక్తల గురించి మనం ఓల్డ్ టెస్టిమెంట్ లో చూస్తాము వీరందరూ కూడా దేవుని యొక్క నోటి బూరలుగా వాడబడ్డారు వారు వచ్చినప్పుడు దే దార్డ్ అనేవారు అంటే యహోవా ఈ లాగున సెలవిచ్చుచున్నాడు లేకపోతే యహోవా ఈ లాగున సో వారు ఎప్పుడైనా సరే ఏదైనా వర్తమానం ఇతరులకు నచ్చేది నచ్చంది ఏది తీసుకుని వచ్చినా యహోవా ఈ లాగున సెలవిచ్చను అని చెప్పేవారు నా ఆనాటి ప్రవక్తలకు ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ ప్రవక్తలకు ఉన్నటువంటి పెద్ద వ్యత్యాసం ఏంటంటే ఈ ప్రవక్తలను దేవుడు ఆజ్ఞాపించి వాక్యము వారి నోట నుంచి వారిని పంపాడు వీరిని నోటి బూరలుగా మౌత్ పీసెస్గా గా వాడుకున్నాడు ఇప్పుడున్నటువంటి ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు వారి గురించి ఇర్మియాలో చెప్పాడు ఎహెచ్కే చెప్పాడు వీరిని దేవుడు పంపలేదు దేవుడు పిలవలేదు వారు స్వయంగా వచ్చేశారు అండ్ దేవుడు చెప్పండి వారు చెప్తున్నారు సో ఆ ప్రవక్తల గురించి మనం చూస్తే ఎషియా ప్రవక్త హోషేయా ప్రవక్త ఇర్మియా ప్రవక్త హెచ్కేఎల్ ప్రవక్త మలాకీ ప్రవక్త అండ్ ఈ రకంగా చాలామంది మనకు పాత నిబంధనలో ప్రవక్తలు కనబడతారు న్యూ లో కూడా అలాంటి కోవకు సంబంధించినటువంటి ఒక ప్రవక్తే బాప్తిస్ ఇచ్చి యోహాన్ రెండవ రాజులు పదిహేడవ అధ్యాయము పదమూడు నుండి పదిహేను వరకు నేను చదువుతాను మీరు గమనించండి సెకండ్ కింగ్స్ చాప్టర్ సెవెంటీన్ థర్టీన్ త్రూ ఫిఫ్టీన్ ఆయనను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్ ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యహోవా ఇస్రాయేల్ వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్టు తామును ముష్కరులైరి ముష్కరులు అంటే స్టబర్న్ అనమాట మొండిగా మొండికేసి ఏ రకంగా కూడా లొంగకుండా ఉండేటువంటి వారు దాన్ని హార్డ్ అండ్ దేర్ నెక్స్ అని కూడా ఇంగ్లీష్ బైబిల్లో మనం చూడొచ్చు సో వారు ఏ రకంగా కూడా లొంగట్లేదు ఏ రకంగా కూడా మెడ వంచట్లేదు వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాని అనుసరించచ్చు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి చాలా విషయాలు ఉన్నాయి వాటిలోనికి నేను ఇప్పుడు వెళ్ళలేను కాకపోతే వారు దేవుడి వాక్యాన్ని వినలేదు ప్రవక్తలను పట్టించుకోలేదు వారు మొండికేసారు విశ్వాస అయిపోయారు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు జీవప్రదమైనటువంటి దేవుడి వాక్యాన్ని విసర్జించారు వ్యర్థమైన దాన్ని అనుసరించారు అందుకనే వారిని దేవుడు ఏమంటున్నాడు వ్యర్థులైపోయారు అంటున్నాడు అంటే దేవర్ వేస్టింగ్ అవే వారి జీవితాన్ని వారు వ్యర్థపరచుకుంటున్నారు వారి వాడుకల చొప్పున అంటే వారికి ఉన్నటువంటి అలవాట్ల ప్రకారం వారికి తోచినట్లు వారి చుట్టూ ఉన్నటువంటి జనాల మర్యాదలను అనుసరించి వారి వంటి వారయ్యారు నా ఇస్రాయేల్ ప్రజలు దేవుడు చెప్పాడు నేను పరిశుద్ధుడని కనుక మీరును నన్ను పోలి పరిశుద్ధులై ఉండండి అది వారు ఎప్పుడయ్యే వారు వాక్యానికి లోబడి ఉంటే కానీ వారు వారి వాడుకల చొప్పున వారి చుట్టూ ఉన్నటువంటి జనుల మర్యాదను అనుసరించారు కనుక దేవుడికి భిన్నంగా వారి యొక్క అపవిత్రులమైన ఆ పాపుల్లాగా వీరు కూడా తయారైపోయారు రెండవ తిమోతిలో మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో అపోస్తులైన పావులు తిమోతికి రాసినప్పుడు ఈ రకంగా అంటాడు నిన్ను రక్షించుటకు శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని నీవు బాల్య దినాల నుండే ఎరుగుదువు సో దేవుని వాక్యము మనల్ని రక్షించడానికి పరిశుద్ధమైనటువంటి శక్తిని కలిగినటువంటిది మన ఆత్మ పాపము నుండి రక్షించబడమే కాదు మన ఆత్మ ఇంకా చాలా అపవిత్రమైనటువంటి వ్యర్థమైనటువంటి విషయాలన్నింటి నుండి కూడా రక్షించబడాలి విమోచించబడాలి వేరు చేయబడాలంటే దానికి దేవుని వాక్యం ఒక్కటే సహాయము చేస్తుంది అందుకనే దేవుడు ఓల్డ్ టెస్టమెంట్లో న్యూ టెస్టమెంట్లో వాక్యాన్ని ఇచ్చాడు క్రీస్తు పూర్వము ఏడవ శతాబ్దంలో స్పార్టా అనేటువంటి దేశంలో ఒక మరి లా మేకర్ ఉండేవాడు లైకర్గస్ అనేటువంటి మేధావి ఆ దేశ ప్రజలకు మరి వారు ఏ రకంగా బ్రతకాలో వారికి నియమ నిబంధనలను న్యాయశాస్త్రాన్ని ఇచ్చాడు అయితే ఒకే ఒక షర్తు పెట్టాడు నేను చెప్పినటువంటి న్యాయశాస్త్రాన్ని మీరు ఎక్కడ రాయకూడదు అలా రాసేస్తే అది పుస్తకానికే పరిమితం అయిపోతుంది నేను ఆ రకంగా నా యొక్క నియమ నిబంధనలను వృధా అయిపోవడానికి ఇష్టపడను నేను చెప్పినవన్నీ మీ మనసుల్లో రాసుకోండి మీ హృదయాల్లో భద్రపరచుకోండి మీ అడుగుల్లో నాకు చూపించండి డోంట్ రీడ్ వాట్ ఐ హ్యావ్ రిటన్ అబౌట్ ద లా బట్ ఫాలో ఇట్ అండ్ షో ఇట్ ఇన్ యువర్ డైలీ వాక్ సో దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు మనం ఏం చేసాం దాన్ని రాసుకున్నాం దాన్ని ప్రింట్ చేసుకున్నాం అండ్ ఈ రోజున ఎన్నో భాషల్లో బైబిల్ సగమో పూర్తిగానో అంటే న్యూ టెస్టిమెంట్ లేకపోతే హోల్ బైబిల్ మనకు వచ్చింది అండ్ చాలా పబ్లిషింగ్ హౌసెస్ ప్రపంచంలో వచ్చాయి బిలియన్ మోర్ దెన్ ఎ బిలియన్ కాపీస్ నాకు తెలిసి దాదాపు రెండు బిలియన్ కాపీలు అంటే రెండు వందల కోట్ల బైబిల్లు పాడవ్వనటువంటివి ప్రపంచంలో ఉన్నాయి ఎక్కడున్నాయి లైబ్రరీల్లో ఉన్నాయి బుక్ షెల్ఫుల్లో ఉన్నాయి బుక్ టేబుల్స్ మీద ఉన్నాయి బెడ్ సైడ్ టేబుల్స్ లో ఉన్నాయి మీ సంచుల్లో ఉన్నాయి ఫోన్లలో ఉన్నాయి ఇక ఫోన్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ బైబిల్స్ గురించి నేను మాట్లాడట్ల ప్రింటెడ్ బైబిల్స్ గురించి మాట్లాడుతున్నా అక్కడ ఉన్నాయి జస్ట్ ఉన్నాయి సో ఆ బైబిల్ మనలోనికి వచ్చినప్పుడు మనము వాకింగ్ స్క్రిప్చర్ గా మారినప్పుడు వాకింగ్ వర్డ్ గా మనం మారినప్పుడు అంటే మనల్ని పరిశుద్ధపరిచినప్పుడు అప్పుడు దేవుడు ఆయన మనల్ని చూసి ఆనందిస్తాడు ఎందుకంటే నా ఆజ్ఞలను వారు శిరస్సా వహిస్తున్నారు నూట పంతొమ్మిదవ కీర్తన మనందరికీ తెలుసు కదా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును దాచుకొని ఉన్నాను సో ఆ దాచుకోవడం ఎట్లా ఖరీదైనటువంటి విలువైనటువంటి ప్రశస్తమైనటువంటి నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి నా జీవితానికి ప్రాణదాయకమైనటువంటి విషయంగా లేకపోతే వస్తువుగా దాచుకోవడం అన్నమాట ఎవరైతే దేవుడి వాక్యాన్ని ఆ రకంగా దాచుకుంటారో వారే దానికి ఆ రకంగా తమంతాము విధేయతతో అప్పగించుకుంటారు లేకపోతే జస్ట్ టూ బిలియన్ కాపీస్ ఎట్లా ఉన్నాయో ఇంకొక త్రీ బిలియనో ఫోర్ బిలియనో మనందరి ఫోన్లలో ఒక బైబుల్ ఉంటుంది దాన్ని ఏదో అంటారు ఏం బైబుల్ అంటారు మీ దగ్గర ఉండే ఉంటుంది కదా నా ఫోన్లో అది లేదు చాలా కాపీస్ వారు తయారు చేశారు ఎలక్ట్రానిక్ బైబుల్ ద మోస్ట్ డౌన్లోడెడ్ బైబుల్ యాప్ అది సో అలాంటివి చాలామంది తీసుకుంటున్నారు అది ఫోన్లో ఉంటుంది కానీ ఆ మనిషిలో పర్సన్లోకి రావట్లేదు సో వీరు కూడా ధర్మశాస్త్రాన్ని అయితే పట్టుకున్నారు కానీ దాని ప్రకారం ప్రవర్తించట్లేదు ఏడు ఎనిమిది వచనాల్లో దానియలు అంటాడు ప్రభువా నీవే నీతిమంతుడవు మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేస్తేమి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి ఎరుషలేములోను ఈ ఉదయ దేశంలోను నివసించు సర్వ స్వదేశ వాసులుగా పరదేశ వాసులుగా ఉన్నట్ూ ఇస్రాయేలీలందరికి మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది ప్రభు నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది సో దేవుడితో అంటున్నాడు నీవు నీతిమంతుడవు మేము నీతి మాలిన వారము సో హోలీ గాడ్ అండ్ అన్హోలీ పీపుల్ పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధత లేనిటువంటి ప్రజలు ఆ రోజున ఇస్రాయెల్ పరిస్థితి అంతే ఈ రోజున క్రైస్తవ సంగపు పరిస్థితి అంతే కదా మనం పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధాన్ని పాడతాం కానీ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధంగా మనం బ్రతకడానికి ఎంత కష్టపడుతున్నాం ఎంతగా మనల్ని మనం సమర్పించుకున్నాం అనేది మనం ఆలోచించాలి అలా లేకపోతే ఏమవుతుంది ఏమవుతుంది దేవుడు పెట్టినటువంటి తిరుగులేనటువంటి నియమం పనిచేస్తుంది మనము ముఖారు విందాన్ని సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి తిరుగుబాటు చేసిన వాడు తప్పకుండా అవమానాల పాలవుతాడు తిరుగుబాటు చేసిన వాడు తప్పకుండా దేవుడి సన్నిధి నుండి మందిరం నుండి తరిమి వేయబడతాడు తిరుగుబాటు చేసినటువంటి వాడు తప్పకుండా మరి అందరి ఎదుట సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ముఖము చిన్నపోతుంది ఎవరైనా చూడండి చిన్న పిల్లల్ని కూడా చూడండి పెద్దవారిని కూడా చూడండి వైట్ ఫేస్ అంటుంటాం కదా మనం తప్పు చేస్తే వైట్ ఫేస్ అదే తప్పు చేయకపోతే మేలు చేస్తే లైట్ ఫేస్ ఫేస్ వెలిగిపోతుంటుంది లేకపోతే ఫేస్ చిన్న పోతుంది ఇది మరి దేవుడు మానవుడిలో పెట్టాడు మానవుడి యొక్క సైకిలో వాడి యొక్క నైజంలో కూడా ఈ లక్షణాన్ని పెట్టాడు ఆదామవ్వలు ఎందుకని చెట్ల చాటుకు పోయి దాక్కున్నారు తప్పు చేశారు అని వారికి అర్థమైపోయింది అంతకుముందు దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి వారు ఇప్పుడు దేవుణ్ణి ఎదుర్కోలేకపోతున్నారు ఎందుకంటే వారికి షేమ్ ఫేసెడ్నెస్ వచ్చింది వారి యొక్క ముఖము సిగ్గుతో చిన్నబోయింది పదారో వచనంలో ఆ దానియాలు తన ప్రార్థనలో అంటాడు ఎరుషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది అంటే చుట్టుపక్కల చూసేటువంటి వారందరి ముందు కూడా మా పరువు పోయింది మేమే పోగొట్టుకున్నాం మా చుట్టూ ఉన్నటువంటి అన్యులు వీరు దేవుని ప్రజలు వీరు ప్రేమమూర్తికి ప్రియమైనటువంటి బిడ్డలు పరిశుద్ధమైనటువంటి దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి శిష్యులు వీరు నీతిమంతులు వీరు యథార్థపరులు వీరి ఇతరులను క్షమిస్తారు వీరు బాగా ప్రార్థనలు చేస్తారు వీరు భక్తిని చూపుతారు అని ఇతరులు మన మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒక అవగాహనతో ఉన్నారు వారందరికీ మనం షాక్ ట్రీట్మెంట్లు ఇస్తున్నాం ఎందుకంటే వారు అనుకుంటారరే నేను భార్యను బాతున్నాను వాడు భార్యను బాతున్నాడు నేను చెప్పుతో కొడుతున్నాను వాడు బైబిల్తో కొడుతున్నాడు ఇద్దరు కొడుతున్నారు సో ఆయన అంటున్నాడు దాని యొక్క అర్థము ఇంతే అని షేమ్ ఫేస్డ్ దేవుడు నీతిగానే ప్రవర్తిస్తాడు దేవుడు ఎక్కడ కూడా అన్యాయం చేయడు అండ్ ఆయన నీతిగా ఉన్నాడు కనుక ఆయన ఎవరికే చేయాలో అదే చెయ్యాలి అందుకనే ద్వితీయోపదేశ కాండంలో అంటే సెకండ్ లాలో మోషే భక్తుడు ఈ రకంగా ముప్పై రెండవ అధ్యాయం నాలుగో వచనంలో దేవుని గురించి వర్ణించాడు ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణం సో దేవుడు పరిశుద్ధుల పట్ల చేసిన కార్యము అపవిత్రుల పట్ల చేసిన కార్యము ఆయన లోకంలో ఏ కార్యము చేసిన ఎవ్రీ వర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ ఆయన ఏ కార్యము చేసినా అది సంపూర్ణం దాంట్లో లోపము లేనిది దాంట్లో దోషము లేనిది ఆయన చర్యలన్నీ న్యాయములు అంటే ఆయన చేసేటువంటి క్రియలన్నీ కూడా న్యాయములే ఆయన నిర్దోషి అయి నమ్ముకునదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు సో దేవుని వాక్యంలో దానియులు యొక్క ప్రార్థనను దేవుడు నమోదు చేయించినప్పుడు ఆయన మనకేం చెప్తున్నాడు ఇదిగో నేను ఈ ప్రకారం ఉన్నాను నా ప్రజలకు ఆ ప్రకారం జరిగిందంటే నేను వారి పట్ల చేసినటువంటి కార్యము సంపూర్ణం నేను వారి పట్ల చేసిన చర్యలన్నీ న్యాయముతో కూడుకున్నటువంటివి నేను వారికి ఎవరికి అన్యాయం చేయలేదు నేను వారికి చెప్పాను ఏం విత్తుతారో అదే కోస్తారని వారు వినకుండా ఈ రోజున అదే కోసుకుంటున్నారు యాభై ఒకటవ కీర్తన నాలుగవ వచనాన్ని మనం చదివితే అక్కడ కూడా దేవుడి వాక్యం అంటోంది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు సో దేవుడు మనల్ని తీర్పు తీర్చినప్పుడు ఆయన నిర్మలుడు అనమాట నిర్మల హృదయం గలవాడు ఆయన నిష్కపటుడు ఆయనలో ఏ రకమైనటువంటి పక్షపాతం లేదు ఆయన మరి ఆ సత్యాన్ని మనకు చూపుతాడు మరలా మరలా చాలా వచనాల్లో చూపిస్తాడు సో ఈ సత్యాన్ని రోజున మనం అంగీకరించడానికి మనకు చాతనవ్వట్లేదు ఒక చేదైనటువంటి విషయమే బిట్టర్ ట్రూత్ ఇది చాలా చాలామంది అంటున్నారు ఆరోగ్యం బాగుపడాలంటే కషాయాలు తాగాలని చేదైనటువంటి పదార్థాలు తినాలని తీపిని తినద్దు అంటారు చాలా మందికి తీపి అంటే ఇష్టం తీపి మనకు హాని చేస్తుంది చేదు మనకు మేలు చేస్తుంది అని మన ఆహార విషయంలోనే మనం చూస్తే చాలామంది రోజున మనకు చెప్తున్నారు సో మనకు కూడా బిట్టర్ ట్రూత్ అవసరం అన్నమాట ఆ యొక్క చేదు మనలో ఉన్నటువంటి దైవ విరుద్ధమైనటువంటి వాటిని తొలగిస్తుంది దానియలకు అండ్ ఇతరులకు ఉన్నటువంటి తేడా ఏంటంటే దానియలు తనలో ఉన్నటువంటి చెడును ఒప్పుకుంటున్నాడు దానియలు తన పితరుల్లో ఉన్నటువంటి చెడును ఒప్పుకుంటున్నాడు చాలామంది దానియల్లో అంత చెడుందా అని మనమే ఆశ్చర్యపోతున్నాం ఎందుకంటే అక్కడ ఆయన గురించి అలాంటి చెడు విషయాలు మనకు రాయబడలేదు కనబడవు మన దృష్టిలో చివరికి అన్యులు కూడా ఎవరైతే వరల్డ్లీ స్కాలర్స్ ఉన్నారో అన్య పండితులు ఉన్నారో వారు కూడా డానియల్ అనగానే ఈజ్ అ హోలీ మ్యాన్ అంటారు పరిశుద్ధమైన దానియలు అని అంటారు అంటే వారికి కూడా ఒక అభిప్రాయం ఉందన్నమాట దానియలులో ఏ లోటు లేదు అండ్ న్యూ టెస్ట్మెంట్లో దానియలు గురించి ఎక్కడా మనకు ఈ రకమైనటువంటి ప్రస్తావన రాదు అంటే చెడు ఉందని లేకపోతే ఆయన దారి తప్పాడని ఇంకోటని అలాంటి వ్యక్తి మా ముఖము సిగ్గుతో కుంచుకుపోతోంది మేము తిరుగుబాటు చేసాము నీ ఆజ్ఞను వ్యతిరేకించాము నీ సేవకులను పట్టించుకోలేదని అంటున్నాడు సో ఈ యొక్క మాటలో ఇంకొక అర్థం ఏంటంటే అవమానము సిగ్గు దాంతోపాటు కన్ఫ్యూషన్ ఎక్కడైతే దైవికమైనటువంటి నడిపింపునకు మనల్ని మనం అప్పగించుకోమో అక్కడ ఒక రకమైనటువంటి కన్ఫ్యూషన్ గలిబిల్ ఉంటుంది బాబేలు దగ్గర వారు దేవుడిని విసర్జించి మనకు పేరు తెచ్చుకుందాము రండని వారంతా కుమ్ముక్కై మానవుల యొక్క మేధస్సును ఆధారం చేసుకొని చాలా పెద్ద గోపురం కట్టబోయారు దేవుడు అన్నాడు సరే మీరందరూ ఏకమై మీకున్నటువంటి బుర్రను మీకున్నటువంటి జ్ఞానాన్ని నాకు వ్యతిరేకంగా వినియోగించబోతున్నారు కనుక నేను మీ మధ్యలో కన్ఫ్యూషన్ని క్రియేట్ చేస్తాను అన్నాడు అందుకని బాబేలు అనేది వచ్చింది సో బైబిల్ ఎక్కడ ఉండదు అక్కడ ఏముంటుంది వెరీ సింపుల్ బాబేలు ఉంటుంది మన ఇంటిలో బైబిల్ని మనం గౌరవించకపోతే అంటే దాని యొక్క అధికారం కింద ఉండకపోతే మన ఇంట్లో బాబేలే ఉంటుంది చర్చిలో బైబిల్ని పక్కన పెట్టేస్తే బాబేలే ఉంటుంది సొసైటీలో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది ఒక దేశానికి మూడీ గారు డిఎల్ మూడీ గారు మరి ఆ రోజుల్లో దేవుడి చేత బాగా వాడపడుతున్న సువార్థికుడు ఆయన వచ్చాడు ఆయన సభలు జరుగుతున్నాయి సండే రోజున ఒక చర్చిలో ఆయన వాక్య పరిచయం చేయాలి సో ఆ సంఘానికి ఆయన రాగానే ఆయనకు పెద్దలు ఒక మాట చెప్పారు మా చర్చిలో ఒక ఆచారం ఉంది ఎలాంటి వారు వచ్చి ప్రసంగం చేసినా కూడా ప్రసంగం చివరి దాకా ఉండరు కొంతమంది ప్రసంగం చివరి నిమిషాల్లో ఎండుకు వస్తుందని తెలియగానే లేచి వెళ్ళిపోతారు ఆ యొక్క ప్రసంగికుడి ప్రార్థన కొండరు ముగింపు ప్రార్థన కొండరు ఆశీర్వాదాన్ని కొండరు ఎన్ని చేసినా కూడా వారిని ఆపడం మాకు చేతనవ్వట్లేదు సో మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి మీ మెసేజ్ ఎండింగ్ లో కొంతమంది వెళ్ళిపోతే డిస్ట్రాక్ట్ అవ్వకండి అని చెప్పారు సో మూడీ గారు ఆయనకి లోక జ్ఞానం చాలా తక్కువ లోకం దృష్టిలో మూర్ఖుడు కానీ దైవ జ్ఞానం చాలా ఎక్కువ దేవం దృష్టిలో చక్కని జ్ఞానం గలవాడు ఆయన అన్నాడు ఈరోజు నా ప్రసంగము ఇద్దరు ఇద్దరు గుంపులకు అంటే రెండు కేటగిరీలు రెండు కోవలకు చెందిన వారికి ఉంటుంది నేను మొదట పాపులకు చెప్తాను తర్వాత పరిశుద్ధులకు చెప్తాను సో నేను ఎప్పుడు పాపులకు చెప్పేది అయిపోయిందో అది కూడా చెప్తాను ఎప్పుడు పరిశుద్ధులకు మొదలు పెట్టానో అది కూడా చెప్తాను సో నా ప్రసంగంలో రెండు భాగాలు ఉంటాయి సిన్నర్స్కి సెయింట్స్కి కనుక చాలా జాగ్రత్తగా వినండి సగం దాకా చెప్పిన తర్వాత ఇంతవరకు నేను చెప్పిన ప్రసంగం అంతా పాపులకు ఇక పాపులైనటువంటి వారు ఎవరైనా వెళ్ళిపోవచ్చు నాకేం అభ్యంతరం లేదన్నాడు ఇక నుండి నేను చేసేటువంటి ప్రసంగం అంతా కూడా పరిశుద్ధులకే కనుక పరిశుద్ధులారా చాలా జాగ్రత్తగా వినండి అన్నాడు చివరి దాకా ఒక్కడంటే ఒక్కడు లేవలేదు వెళ్ళిపోలేదు ఏమవుతుంది లేచిపోతే ఏమనుకుంటారు ఇతరులు అదిగో పాపి లేచి వెళ్ళిపోతున్నాడు చివరి దాకా ఉండడం చేత వారు ఏం మెసేజ్ ఇస్తున్నారు అందరికి వి ఆర్ హోలీ బంచ్ మేం పరిశుద్ధమైనటువంటి మూక సో ఇక్కడ కూడా ఆ యొక్క పాపాన్ని ఒప్పుకోవడానికి మనిషి గుణము ఒప్పుకోదు కానీ దేవుడు దానియల్ ద్వారా మనకి ఎంతో గొప్ప జీవన సంబంధమైన పాఠం నేర్పుతున్నాడు అదే సెన్సిబుల్ పీపుల్లో ఉండేది దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు గాడ్ దేవుడికి దేవుని యొక్క విషయాలకు చాలా మృద స్వభావం గల వారిగా ఉంటారు వెంటనే వారు రెస్పాండ్ అవుతారు తొమ్మిది పది వచనాలు చూడండి మేము మా దేవుడైన యహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తే అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చను కానీ మేము మా దేవుడైన హోవ మాట వినకపోతిమి నాకు ఒక ఆలోచన వచ్చింది సేమ్ థింగ్ మరలా ఇంకో రకంగా ఇక్కడ రిపీట్ చేసి దానియలు చెప్తున్నాడు కదా మరి ఇది అవసరమా ఈ ప్రేయర్ ఇంత పొడువుగా ఉండడం అవసరమా పంతొమ్మిది వచనాలు అవసరమా జస్ట్ రెండు వచనాల్లో ప్రభు మేం పాపలం మా పాపాలు క్షమించండి మమ్మల్ని కనికరించండి తిరిగి మాలో మీ కార్యం చేయండి అంటే సరిపోయేది కదా సో దేవుడి వాక్యంలో ఏది కూడా వృధాగా రాయబడలేదు యేసుప్రభు చెప్పాడు ఆయన యొక్క వాక్యంలో ఒక హల్లు కానీ ఒక పొల్లు కానీ గతించదని భూ భూమి ఆకాశములు నశించిపోవచ్చు కానీ వాక్యంలో ఒకటి కూడా పోదు అంటే ఇదంతా కూడా దేవుడి దృష్టిలో మరి చాలా యోగ్యమైన ప్రార్థన అవసరమైన ప్రార్థన మనకు నేర్పించాల్సినటువంటి ప్రార్థన అందుకనే ఆ యొక్క ప్రేయర్ని దాని యొక్క టోటాలిటీలో పెట్టేశాడనమాట నా ఇక్కడ దానియలు దేవుడి గురించి ఏమంటున్నాడు కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు మరలా దేవుని యొక్క ఆట్రిబ్యూట్ ఆయన యొక్క గుణ లక్షణాన్ని గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాడు ప్రార్థనకు మనకు ఎప్పుడు ప్రేరేపణ కలుగుతుంది ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా ప్రార్థన చేస్తామంటే మన దేవుడు మనకు బాగా తెలిసినప్పుడు మనం ఆ రకంగా ప్రార్థన చేస్తాం దేవుడు తెలియనటువంటి వాడు చాలా తక్కువ ప్రార్థన చేస్తాడు ఎందుకంటే ఏం చేయాలో వాడికి తెలియదు కానీ దేవుడి గురించి తెలిసిన వాడు ఎక్కువ ప్రార్థన చేస్తాడు లూతర్ నేను ప్రతిరోజు రెండు గంటల సేపు ప్రార్థించకుండా బయటికి వెళ్ళను నా దినాన్ని ఎదుర్కోను అన్నాడంటే లూథర్కి దేవుడు అంత ఎక్కువ తెలుసు సో దేవుడి యొక్క అవసరత నాకు అంత ఉంది అని ఆయన భావించాడు ఆయన అనేవాడు నేను రెండు గంటలు దేవుడి సన్నిధిలో ప్రార్థించకపోతే ఆ దినమంతా నేను కోల్పోయాను ఐ విల్ బి డిఫీటెడ్ త్రూ అవుట్ ద డే ఆ రోజంతా నేను ఓడిపోతాను అండ్ చాలాసార్లు మనము రెండు నిమిషాలు ప్రార్థనకు కూడా కేటాయించినటువంటి దినాలు ఉంటాయి దాంట్లో మనం చెప్పేది ఏంటంటే ఐ నో మై గాడ్ వెరీ లెస్ నా దేవుడు నాకు చాలా తక్కువ తెలుసు యాక్చువల్గా నాకు అనిపిస్తోంది ఇది ధ్యానిస్తున్నప్పుడు ఈ యొక్క ప్రేయర్ని గత రెండు మూడు వారాలుగా నేను చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది బహుశా నేను ఒకవేళ నా దేవుడిని నిజంగా తెలుసుకుంటే అసలు నేను బయటకు రావాల్సిన పని లేదేమో అని నేను ఎవరికి ప్రసంగం చేయాల్సిన అవసరం లేదేమో అని మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆయన సన్నిధిలో అట్లా ఉంటే చాలేమో అని మీరు ఆలోచించండి ఇంటికెళ్ళి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకంటే అంత హోలీ అంత గాడ్లీ అంత లవ్వింగ్ అంత గ్లోరియస్ ఎన్వాయర్న్మెంట్ బయట ఎక్కడ ఉంటుంది అంత పరిశుద్ధంగా అంత ప్రేమతో అంత ప్రశాంతంగా అంత మహిమాయుక్తమైనటువంటి వాతావరణం బయట ఉంది ఇంటి బయట కాలు పెట్టి చూడండి ఆఫీస్కి వెళ్ళి కాలు పెట్టి చూడండి కాలేజ్కి వెళ్ళి కాల్ పెట్టి చూడండి నలుగురు సోకాల్డ్ క్రైస్తవుల మధ్యలోకి వెళ్ళి కాసేపు కూర్చొని చూడండి ఈ వాతావరణం అక్కడ ఉండదు సో మనం ఎక్కడ ఉండాలనుకోవాలి మన భక్తులమైతే మన దేవుని పిల్లలమైతే వీ షుడ్ లాంగ్ టు బి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుడి సన్నిధిలో ఉండాలి నాకు గుర్తొచ్చింది ఒకప్పుడు నేను హైదరాబాద్ లో సెక్రటరీ ఎదురుగా బిర్లా మందిరాని ఉంది ఆ పైన ఆ యొక్క బిర్లా మందిర్కెళ్ళి రెండు గంటల సేపు కూర్చునేవాడిని సెవెన్ టు నైన్ ప్రశాంతంగా బిర్లా మందిర్ దగ్గర గుడి దగ్గర కూర్చుని నేను ఏదో ప్రశాంతత వస్తుంది అనుకునేవాడిని అఫ్కోర్స్ ఆర్టిఫిషియల్ ప్రశాంతత ఉండేది అంటే అక్కడ ఉంటే అక్కడికి వచ్చేటువంటి వారందరూ పాపం చెవులో పూలు పెట్టుకొని ఇట్లా చాలా వినయ మనస్కులుగా కొబ్బరికాయలతో చెప్పులు ఇప్పొస్తుంటే అబ్బా మనుషులు ఎప్పుడు ఇట్లా ఉంటే అంత బాగుండు అనిపించేది కానీ అక్కడ రియల్ పీస్ లేదు అక్కడ రియల్ ప్యూరిటీ లేదు అక్కడ రియల్ పర్పస్ లేదు అనేది తర్వాత నాకు అర్థమైంది కానీ అక్కడ ఒకటి ఉంది అక్కడ ఏముందంటే మనకున్నటువంటి రోజువారీ సాధక బాధకాల నుండి గొడవల నుండి చింతల నుండి భయాల నుండి ఆందోళనల నుండి అన్నింటి నుండి మనం వైదొలిగిపోయి అక్కడ కాసేపు మనం మనలాగా ఉండొచ్చు అది మన దేవుడి సన్నిధిలో ఉంది కానీ ఎంతమంది దేవుడి సన్నిధిలో దాన్ని వినియోగించుకుంటున్నారు ఎంతమంది దాన్ని వినియోగించుకోవట్లేదు దాని అందుకనే అంత సమయం గడిపాడు అనమాట నాకు అనిపిస్తుంది ఇంకా ఆయన ప్రార్థన చేసే ఉంటాడు కాకపోతే దేవుడు మనకి సమరీని ఇచ్చాడు సో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు వీరు ప్రవక్తల సందేశాన్ని విసర్జించారు ప్రవక్తను కాదంటే దేవుణ్ణి కాదన్నట్టే ఎందుకో కూడా మీకు చూపిస్తాను ఒక వచనం చూపిస్తాను యషియా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఏషియా నలభై నాలుగు ఇరవై ఆరు దేవుడు అంటున్నాడు నేనే నా సేవకుని మాట రూఢీపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చు వాడను దూత అంటే మెసెంజర్ అనమాట అది దైవ దూత కావచ్చు లేకపోతే మానవ సేవకుడు మెసెంజర్ అయి ఉండొచ్చు సో దేవుడు తన సేవకుని మాటను రూఢీపరుస్తాడు అతని యొక్క ఆలోచనను నెరవేరుస్తాడు ఎందుకంటే దేవుడి దగ్గర నుండి అది వచ్చింది కనుక దేవుడు దాన్ని జరిగిస్తాడు చాలామంది ఆ విషయాన్ని గమనించరు తర్వాత దానియలు ఇంకో విషయం ఒప్పుకుంటాడు పదకొండు నుండి పద్నాలుగు వరకు మనం చూస్తే ఇస్రాయేలీలందరూ ఆయన చెప్పే చూడండి ఇస్రాయేలీలందరూ ఒక్కరు మినహాయింపు లేకుండా అందరూ కూడా పూర్తిగా బొత్తిగా ఆ జన సమూహం అంతా నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి మీరు తర్వాత ఈ యొక్క వచనాల్లో తిరుగుబాటు అనే పదము ఎన్నిసార్లు ఆయన వాడాడో చూడండి దేవుని మాట వినకపోవడం అంటే తిరుగుబాటు చేయడమే మేము పాపము చేసి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడ దాసుడగు మోస ధర్మశాస్త్రం ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమరించుతివి ఆయన చెప్పాడు మీరు కా తర్వాత ఇంట్లో చదువుకోండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎవరైతే నా మాటలు వింటారో వారి మీదకి దీవెనలు వస్తాయి ఎవరైతే నా మాటలు వినరో వారి మీదకి శాపాలు వస్తాయి సో దీవెన్ల గురించి కొన్ని వచనాలు ఉంటాయి శాపాల గురించి చాలా వచనాలు ఉంటాయి అది మీరు డ్యూట్రానమీ ట్వంటీ ఎయిట్లో తర్వాత చదువుకోండి సో దేవుడు ఆల్రెడీ మోషే ద్వారా ప్రజలకు చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పాడు చెప్పింది ఆయన చేయకపోతే ఆయన దేవుడు అవ్వడు చెప్పింది ఆయన చేయకపోతే ఆయనలో న్యాయం ఉండదు ఆయనలో పరిపూర్ణత ఉండదు కనుక ఆయన చెప్పిన దాన్ని ఆయన చెయ్యాలి అందుకనే వీరు దేవుడి ఆజ్ఞను మీరారు కనుక వీరందరికీ శాపం అనేది తగిలింది దాన్నే దానియలు తన ప్రార్థనలో ఒప్పుకుంటున్నాడు ఎరుషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు అవి చాలా గంభీరమైన మాట ఎరుషలేము కొరకు దేవుడు తలపెట్టినటువంటి మేలు ప్రపంచంలో మరి ఏ జనాంగం కొరకు తలపెట్టలేదు బట్ అట్ ద సేమ్ టైం ఎరుషలేములో ఆయన చేసినటువంటి కీడు మరెవ్వరికి కూడా చేయలేదు ఎందుకంటే ఎవరికి ఎక్కువ ఇవ్వబడుతుందో వారి దగ్గర ఎక్కువ లెక్క అడుగబడుతుందన్నమాట సో అదే ప్రకారము ఆయన చేస్తున్నాడు ఇప్పుడే మనం వార్తల్లో చూస్తున్నాం ఐసిఐసిఐ బ్యాంకు ద్వారా ఒకప్పుడు ప్రపంచ ప్రముఖురాలిగా పేరుగాంచినటువంటి ఒకప్పటి మాజీ చైర్మన్ చందా కొచ్చర్ గారు ఇప్పుడు సిబిఐ కేసులో ఉన్నారు ఆమెతో పాటు ఆమె కింద మరికొంతమంది అధికారులు కూడా ఉన్నారు కానీ వారందరికన్నా ఎక్కువ ప్రాముఖ్యంగా మనకు కనిపించే పేరు చర్చనీయ అంశముగా ప్రపంచవ్యాప్తంగా మారినటువంటి పేరు ఎవరిది అంటే చందా కొచ్చారుదే ఎందుకంటే ఆమెకు ఎక్కువ ఇవ్వబడింది ఎక్కువ బాధ్యత ఎక్కువ ఆధిక్యత అండ్ ఎక్కువ లెక్క ఎక్కువ అపగేంత కూడా ఉంటుంది సో ఇస్రాయేలీలను దేవుడు ఆ ప్రకారమే ఇక్కడ ట్రీట్ చేస్తున్నాడు ఆయన మా మీదికి మా మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను మోసే ధర్మశాస్త్రం మందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి ఎంత దుర్మార్గమో చూడండి ఆ కీడంతా వస్తోంది భరిస్తున్నారు అయినా కూడా చెడు నడవడి మానట్లేదు నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యహోవాను సమాధాన పరుచుకొనక పోతిమి అంటే దేవుడితో రికన్సైల్ అవ్వలేదు దేవుడితో వారికి ఉన్నటువంటి గొడవను వారు మరి తొలగించుకోవడానికి దేవుడి సన్నిధికి వచ్చి వినయంతో పాపం ఒప్పుకొని వారిని వారు తగ్గించుకొని అది విడిచిపెట్టి ఆయనతో తిరిగి సమాధాన పడలేదు మేము మా దేవుడైన యహోవ మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశను నా కొంతమంది అనుకుంటుంటారు మాకేం రావట్లేదు కదా సరే మంచిదే అక్కడ ఒక మాట ఉంది సమయము కనిపెట్టి అని సో గాడ్ ఆల్వేస్ వర్క్స్ అకార్డింగ్ టు హిస్ టైం టేబుల్ దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క కాలమానం ప్రకారమే పనిచేస్తాడు మేలు చేయాలన్నా ఆయన టైం టేబుల్ ప్రకారమే చేస్తాడు కీడు చేయాలన్నా ఆయన టైం టేబుల్ ప్రకారమే చేస్తాడు సో వీరికి కూడా కొంత టైం ఇచ్చాడు ఆ తర్వాత ఆయన టైం టేబుల్ ప్రకారం వారి మీదకి ఆయన ఆ కీడునంతటినీ రప్పించాడు కెలామిటీస్ అన్నింటినీ రప్పించాడు సో ఎవరైనా సరే దేవుని వాక్యానికి దేవుని యొక్క ప్రత్యక్షమైనటువంటి చిత్తానికి వ్యతిరేకంగా పోతే తప్పకుండా వారి జీవితంలో ఏదో రకమైనటువంటి కెలామిటీ అంటే ఏదో రకమైనటువంటి విపరీతమైనటువంటి కీడు అనేది మాత్రం తప్పకుండా ఎదురవుతుంది మోసే ధర్మశాస్త్రం గురించి మనము మాట్లాడినప్పుడు తప్పకుండా మనము ఆ యొక్క పది ఆజ్ఞలను అంటే టెన్ కమాండ్మెంట్స్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం ఇంకా చాలా కమాండ్మెంట్స్ ఉంటాయి కానీ టెన్ కమాండ్మెంట్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి వాటిని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం అవేంటో మీకు జ్ఞాపకం ఉన్నాయి అనుకుంటాను బట్ ఏదైనా కారణం చేత ఒకవేళ మీరు ఎప్పుడు వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయకపోయినా లేకపోతే మీరు వాటిని మర్చిపోయినా లేకపోతే ఇప్పుడు కొంతమంది బోధకులు ఓల్డ్ టెస్టిమెంట్ని మీ బైబిల్ నుండి చించి పారేయండి మనకు ఆ పాత నిబంధన అవసరం లేదు అంటున్నారు కదా అలాంటి వారి మాట చేత మీరు ప్రభావితమైన మీ జ్ఞాపకం చేయడానికి నేను ఒకసారి చదువుతాను ఆ పదయాజ్ఞలు ఏంటో ఎక్సడస్ అంటే నిర్మాకాండం ఇరవయో అధ్యాయం ఒకటి నుండి పదిహేడు వరకు ఉంటాయి మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు తర్వాత పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఆ తర్వాత ఇంకొక ఆజ్ఞ నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగాను ఉచ్చరింపకూడదు తర్వాతి ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును తర్వాత నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము తర్వాత నరహత్య చేయకూడదు తర్వాత వ్యభిచరింపకూడదు తర్వాత దొంగిలకూడదు తర్వాత నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు తర్వాత నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసుని నైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను సో ఈ పది ఆజ్ఞలను వీరు మీరారు అందరూ మీరారు ఒక్కరు కూడా మినహాయింపు లేకుండా ఇస్రాయిల్ అంతా ఈ టెన్ కమాండ్మెంట్స్ని మీరారు అందుకనే వారి మీదికి అంత విపరీతమైనటువంటి కీడు వచ్చింది ఇక్కడ దానియలు ఒక చక్కని మాట అంటాడు నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొన్నట్లు సో దేవుని సత్యాన్ని మనం అనుసరిస్తే మనకు బుద్ధి మనకు వివేకము మనకు శ్రేయస్సు అనేది కలుగుతుంది సో ఈ రోజున నాకు బుద్ధి కావాలి నా బుద్ధిని పెంచుకోవాలి అంటే అది కేవలం దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యము ద్వారానే సాధ్యం సో నేను లోకంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను బాగా బుద్ధితో బ్రతకాలి జ్ఞానంతో నడుచుకోవాలి అవివేకిగా ఉండకూడదు ప్రతిదానికి నేను పడిపోకూడదు అంటే బలి అయిపోకూడదు అంటే మనకు ఆ బుద్ధి అంతా కూడా వాక్యంలో ఉంది సో మనము దేనితో ఎక్కువ టైం గడపాలో మరొకసారి దేవుడు మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తులైన పౌలు ఎఫ్ఎసిలకు రాసినప్పుడు చివరి దినాల గురించి ఈ రకంగా రాశాడు ఐదో అధ్యాయం పదిహేను నుండి పదిహేడు వరకు చదువుతున్నాను దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీ యొక్క సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి గ్రహించుకునుడి సో ప్రభు చిత్తాన్ని మనం గ్రహించినప్పుడు ప్రభు చిత్తం అనేది ప్రభు వాక్యంలో ఉంది దాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనలో అవివేకము ఉండదు రెండవది మనము అజ్ఞానులముగా నడుచుకోము మన జ్ఞానులముగా ఉంటాము జ్ఞానం వచ్చినప్పుడు మన దినాలు చెడ్డవి అండ్ దాంట్లో మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనే దృక్పథంతో మనం జీవిస్తాం సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు గాడ్స్ వర్డ్ దేవుడి వాక్యంతో దేవుని జ్ఞానంతో ప్రతిది కూడా లింక్ చేయబడుంది అందుకనే చివరి దినాల్లో మీరు ఎక్కువ సమయము దేవుడి సన్నిధిలో ప్రార్థనలో ఎక్కువ సమయము ఆయన వాక్యమును ధ్యానించుటలో గడిపితే మీకు విస్తృతంగా బుద్ధి కలుగుతుంది మీరు చేసే ప్రతి ఆలోచన మీరు చేసే ప్రతి తీర్మానము మీరు కోరుకునేటువంటి ప్రతి కోరిక కూడా దైవికమైనటువంటి ముద్రను పొందుకుంటుంది అంటే గాడ్స్ అప్రూవల్ని పొందుకుంటుంది ఎందుకంటే బుద్ధితో ఉంటుంది కనుక ఇర్మియా ఐదో అధ్యాయం మూడులో ఈయన ఆ దేవుడు ఇర్మియా ద్వారా ఈ రకంగా చెప్పాడు యహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలుగలేదు వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడ సో దేవుడు వారిని కొట్టినా కూడా వారికి దుఃఖం కలగట్లేదు వారిని దేవుడు క్షీణింపజేశాడు వారిని శిక్షకు లోబడేటట్టు చేశాడు అయినా కూడా వారు ఇంకా మెడ వంచకుండానే ఉన్నారు ఎలా తయారైపోయారో చెప్తాడు రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు మల్లుటకు సమతింపరు రాతి కంటే తమ ముఖమును కఠినముగా చేసుకున్నారు సో హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్ అనేది డిజోబీడియంట్ పీపుల్లో హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ అనేది పెరిగిపోతుందనమాట పెరిగిపోతుందనమాట కఠినంగా వారి హృదయము కఠినపరచబడుతుంది అట్లా ఉన్నప్పుడు ఇంకా చాలా డేంజర్ అది సో దేవుడు నీతిమంతుడు ప్రజలు అవినీతి పరులు ఆ రకంగా ఉన్నప్పుడు వారిని బాగు చేయడం అనేది కష్టతరం అయిపోతుంది ఒక ప్రసంగికుడు ప్రసంగం చేశాడు ఒక యవనస్థుడు ప్రసంగం అయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి అన్నాడు నాకైతే నేను పాపిని అని అనిపించట్లేదు అన్నాడు ఐ డు నాట్ థింక్ దట్ ఐ ఎ సిన్నర్ నాకైతే నేను పాపిని అని అనిపించట్లేదు వెంటనే ప్రసంగికుడు చాలా దీనంగా అబ్బాయి వంక చూశాడు దయతో చూశాడు పాపం అనుకున్నాడు అనుకుని ఒక మాట అన్నాడు సరే ఒక ప్రశ్న నేను అడుగుతాను యథార్థంగా జవాబు చెప్పు ఇంతవరకు నీవు ఆలోచించినటువంటి ఆలోచనలు ఇప్పుడు దాకా నువ్వు చూసినటువంటి చూపులు ఇప్పుడు దాకా నీలో ఉన్నటువంటి కోరికలు ఇంతవరకు నువ్వు పలికిన పలుకులు నువ్వు చేసినటువంటి క్రియలు ఇవన్నీ కూడా వరుసగా అవి ఏ రకంగా నువ్వు చేసావో చూసావో అన్నావో వాటి క్రమంలోనే నీ తల్లి ఎదుట పెడితే నీకు ఇష్టమా అన్నాడు కాసేపు ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో నేను దానికి ఒప్పుకోను అన్నాడు సరే తల్లిని పక్కన పెడదాం నీ చెల్లి ముందు పెడితే నువ్వు ఒప్పుకుంటావు అంటే నా తల్లి కాదు నా చెల్లి కాదు అసలు ప్రపంచంలో ఉన్నటువంటి మరో మనిషికి తెలియకూడదు అన్నాడు మరి దాన్ని ఏమంటారు పాపం అంటారు సో మనం ఏంటో మనకి తెలుసు కదా అందుకనే లాస్ట్ టైం మరి ఇక్కడ చెప్పాను ఎక్కడ చెప్పాను నాకు తెలియదు ఒక ఆయన్ని ఒకరు విమర్శిస్తే మీకు నా గురించి ఏం తెలుసు నన్ను విమర్శిస్తున్నారు మీకు అసలు నా గురించి నాకు తెలిసిన దాంట్లో టెన్ పర్సెంట్ కూడా తెలియదు నా గురించి నాకు తెలిసిన దాంట్లో నా శత్రువులకు టెన్ పర్సెంట్ కూడా తెలియదు సో నా శత్రువులు నన్ను విమర్శిస్తే దానివల్ల నాకు ఏమీ ఫీలింగ్ ఉండదు కారణం ఏంటంటే దానికన్నా నేను ఇంకా భయంకరమైన వాణ్ణి దే నో వెరీ లిటిల్ అబౌట్ మీ ఓన్లీ గాడ్ నోస్ మీ అండ్ ఓన్లీ ఐ నో మై సెల్ఫ్ సో ఎవరైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తే పొంగిపోకండి పాల్లాగా అనుకోండి దేవా వారికి నా గురించి చాలా తక్కువ తెలుసు నీకు స్తోత్రం ఇంకెక్కువ తెలపకు వాళ్ళకి కానీ నా గురించి నాకు చాలా తెలుసు నా గురించి నీకు అంతా తెలుసు సో నన్ను నువ్వు సరిజయ్ ప్రభు అనుకోవడం మంచిది ఓకే పదిహేను నుండి పంతొమ్మిది వరకు మూడో భాగంలోనికి వచ్చేద్దాం సిన్సియర్ పిటిషన్ యథార్థమైన విన్నపము సిన్సియర్ పెటిషన్ యథార్థమైన విన్నపం నా ఇక్కడ దాకా ఆయన తన యొక్క పాపమును తన ప్రజల పాపమును తన దేశస్తుల పాపమును ఏమాత్రము భాషలో కానీ మాటల్లో కానీ హృదయ ప్రవ అంటే ఆయన యొక్క ప్రవృత్తిలో కానీ ఆయన తగ్గించకుండా తీక్షణతను తగ్గించకుండా సీరియస్ విషయాలను సీరియస్గానే ఆయన సివియరిటీని చూపుతూ ఒప్పుకున్నాడు సో ఈ రకమైనటువంటి పాపపు ఒప్పుకోలు చాలా అవసరం అనమాట దీన్ని ఏమంటారంటే కాంట్రీషన్ ఆఫ్ ద స్పిరిట్ విరిగి నలిగినటువంటి హృదయమును కలిగి ఉండుట అంటారు ఎవడైనా సరే తన పాపాన్ని నిజంగా దేవుడి సన్నిధిలో ఈ రకంగా ఒప్పుకుంటే నెక్స్ట్ టైం దాన్ని చేయడానికి అస్సలు ఇష్టపడడు దాన్ని యథాలాపంగా తీసుకోడు రిపీటెడ్గా అదే పాపం చేయడు దాంట్లో నుండి బయటకు వచ్చేస్తాడు ఎవడైనా రిపీటెడ్గా పాపం చేస్తున్నాడు అంటే వాడు సరిగా ఒప్పుకోలేదు దాన్ని సరిగా విడిచిపెట్టలేదు వాడిలో దాని పట్ల తీక్షణత తీవ్రత లేదు అని అర్థం సో నేను దేనైనా విడిపించుకోవాలంటే కంప్లీట్గా విడిపించేసుకోవాలి ఆ రకంగా విడిపించుకోవాలంటే నేను అంత సివియర్గా దాని పట్ల ప్రవర్తించాలి ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు ఈత కొడుతున్నారు ఈత కొడుతుంటే సడన్గా ముసలు వచ్చి మీ కాలు పట్టింది గట్టిగా పట్టింది పూర్తిగా అడిపించుకుంటారా లేకపోతే పర్లేదు సగం వదిలిచ్చా ఫట్ మనం కొంచెం కొట్టేసి వదిలేద్దామని ఊరుకుంటారా అప్పుడేం చేస్తారు మీ సాయ శక్తుల దాన్ని నోటిని తెరిచి మీ కాలు బయటికి లాగేసుకునే ప్రయత్నం చేస్తారు ఎంతగా దాని నుండి బయటపడే ప్రయత్నం చేస్తారో దానికన్నా డబుల్ మీ పాపపు పట్టు నుండి బయటపడే ప్రయత్నం చేస్తే అఫ్కోర్స్ కోర్స్ మీరు తప్పకుండా బయటపడతారు ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది ఆయన చేయకపోతే ఆయన దేవుడు కాదు ఆయన వాక్యం సత్యం కాదు సో ఆయనైనా అబద్ధికుడు అవుతాడు ఆయన వాక్యమైనా అబద్ధికుడు అబద్ధం అవుతుంది లేకపోతే మనమైనా అబద్ధికులం అవుతాం సో అది చేయండి మీ లైఫ్లో నుండి ఆ యొక్క అపవిత్రమైనటువంటి పాపిస్టి కార్యకలాపాల నుండి బయటపడండి ఫిఫ్టీన్ ను నైన్టీన్ వరకు ఆయన ప్రార్థనలో యథార్థమైనటువంటి విన్నపం మనకు కనపడుతుంది ప్రభు మా దేవ నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము సో ఇక్కడ అంటున్నాడు ఐగుప్తులో నుండి నీ ప్రజలందరినీ కూడా ఫరో గుప్పెట్లో నుండి బానిసత్వము నుండి విడిపించావు చాలా గొప్పగా బాహాటంగా వారిని నీవు ఈ యొక్క ఎర్ర సముద్రం గుండా బయటికి తెచ్చావు వారికి నిజమైనటువంటి ఇచ్చావు వారిని మర్ల మర్యాదతో నీ కొరకు నీవు సమకూర్చుకొని జీవింపజేసావు ఇదంతా కూడా నీ నామ ఘనత కొరకు నీవు చేసావు నీ నామానికి ఘనత వచ్చింది ఆ రోజుల్లో అందరూ మాట్లాడుకునేవారు దేవుడు వారిని ఆ రకంగా విడిపించుకొని తీసుకుపోయాడు దేవుడు వారి విమోచకుడు వారందరూ కూడా ఈ రోజున వారు దేవుడితో నడుస్తున్నారు అని అలాంటి విషయాన్ని గతాన్ని గురించి దేవుడు చేసినటువంటి విషయాన్ని గురించి జ్ఞాపకం చేసి పదార్లో అంటాడు ప్రభు మా పాపములను బట్టి మా పితరుల దోష్యములను బట్టి ఎరుషులేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది ఎరుసలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం ఇట్స్ అ కాన్సక్రేటెడ్ హోలీ మౌంటైన్ అది నీ పర్వతం నీ కొరకు అది ఏర్పాటు చేసుకున్నావు ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్ము నీ నీతి కార్యములన్నింటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను సో నీవెంతో నీతిగల దేవుడవు గనుక నీ ప్రజల మీద కనికరం చూపు ఆ రకంగా సహాయం చేయి ఇజ్రాయెల్ యొక్క హిస్టరీని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఒకప్పుడు వారిని విడిపించి గొప్పగా నీ నామానికి ఘనత తెచ్చుకున్నావు మరొకసారి వారిని విడిపించి నీ నామానికి ఘనత తెచ్చుకోవా అన్నది ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట సో దేవుడి నామము ఒకప్పుడు ఘనపరచబడింది కానీ ఇప్పుడు ఏమవుతోంది ఈన వీరు చేసినటువంటి పాపముల చేత ఆయన నామానికి దూషణ కలుగుతోంది రోమీలకు రాసినప్పుడు రెండవ అధ్యాయంలో అపోస్తులైన పౌల్ కూడా అక్కడ ఉన్నటువంటి వారికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు రోమా రెండు ఇరవై నాలుగులో అంటాడు రాయబడిన ప్రకారం మిమ్మను బట్టియే గదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది సో దేవుని నామము అన్య జనుల మధ్యలో హెచ్చించబడాల్సింది గౌరవించబడాల్సింది పూజింపబడాల్సింది ప్రకటింపబడాల్సింది అందరినీ ఆకర్షించడానికి దానికి ఉన్నటువంటి శ్రేష్టతను చూపింపబడాల్సింది కానీ దూషింపబడుతున్నది సో ఈ రకంగా ఆయన ప్రజలు చేసినటువంటి అనైతిక కార్యక్రమాలను బట్టి అవిధేయతను బట్టి దేవుని నామము దూషించబడింది పదహారు వచనంలో చాలా చక్కని మాట అంటాడు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవడం మీకు నాకు అందరికీ మంచిది నీ నీతి కార్యములన్నింటిని బట్టి విజ్ఞాపనము చేసుకొని చున్నాను దానియలు ఎక్కడా కూడా దేవుణ్ణి తప్పుపట్టడు దానియలు ఎక్కడా కూడా నువ్వు చేసేది న్యాయమేనా ప్రభు ఆలోచించు అని చెప్పడు దానియలు ఎక్కడా కూడా ఇంతకాలం ప్రభు ఆ డెబ్బై ఏళ్ళు ఆ మమ్మల్ని అలచగొట్టడానికి ఒక పదేళ్ళలో పదికేళ్ళలో సరిపోదా అని అండు మనం అంటుంటాం కదా కొన్నిసార్లు ఇంకెంతకాలం ప్రభు నాకు ఈ రోగం ఇంకెంతకాలం ప్రభు నాకు ఈ ఇంకెంత ఇంకెంతకాలం ప్రభు ఆర్థిక ఇబ్బంది ఇంకెంతకాలం ప్రభు నాకు ఈ సమస్య ఇంకెంతకాలం ప్రభు నా మీద ఈ ఒత్తిడి ఇంకెంతకాలం ప్రభు ఎప్పుడు దర్శిస్తావు ప్రభు ఎప్పుడు నన్ను కనికరిస్తావు ప్రభు అందరికీ చేస్తున్నావు నాకే ఎందుకు చేయవు ప్రభు నేను ఒక్కడనే దొరికానా ప్రభు వస్తున్నారా మీకు మీరు అట్లాంటిది ఏమి ఈ ప్రేయర్లో ఇమేజ్ ప్రేయర్స్లో అట్లాంటిది ఉంటుంది ఏమంటున్నాడు నీ నీతి కార్యములన్నింటిని బట్టి అంటే దేవుడు న్యాయవంతుడు దేవుడు నీతి గలవాడు ఆయన చేసేదంతా కూడా అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్లీ రైట్ దాంట్లో తప్పు పట్టేటువంటి విషయమే లేదు అని దాని ఒప్పుకుంటున్నాడు మేము ఈరోజు నీ పరిస్థితిలో ఉండడానికి మా యొక్క ప్రవర్తనే కారణం ముప్పై కీర్తన ఒకటో వచనాన్ని మనం చదివితే చక్కని మాట ఉంటుంది అక్కడ యహోవాన్ని శరణు జొచ్చి ఉన్నాను నన్నెన్నడూ సిగ్గుపడనియకుము ఎవరైతే దేవుడిని శరణు కోరతారో ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయ దుర్గంగా చేసుకుంటారో ఎవరైతే దేవుని యొక్క ఆ కోడి తన రెక్కల చాటును తన పిల్లల్ని కాపాడుకున్నట్టు ఆయన యొక్క రెక్కల కింద ఉంటారో ఆయన మాట ప్రకారం ఉంటారో వారిని ఎన్నటికీ ఆయన సిగ్గుపడనివ్వడు సిగ్గుకు అప్పగించడు ఆయన కాపాడుతాడు తన పిల్లల్ని పదిహేడవ వచనాన్ని మనం చూస్తే ఇప్పుడైతే మా దేవ దీన్ని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము ప్రభు చిత్తానుసారంగానే నేను ప్రార్థన చేశాను గనుక వినేస్ చేసేయమనట్లేదు నేనైతే ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను నీ దాసుడు అక్కడ చూడండి అట్లా తను తను తగ్గించుకుంటాడు లార్డ్ యు ఆర్ ద లార్డ్ యు ఆర్ ద మాస్టర్ యు ఆర్ ద రూలర్ ఐఎమ్ జస్ట్ ఎ సర్వెంట్ ఐఎమ్ జస్ట్ స్లేవ్ సర్వెంట్ మాట నీవు వినాల్సిన పని లేదు కాకపోతే నిశ్చిత్తం అయితే నీవు మాకు ఈ రకంగా సహాయం చెయ్యి అని అంటూ ఒక చక్కని మాట అంటాడు కాజ్ యువర్ ఫేస్ టు షైన్ అప్ ఆన్ యువర్ శాంక్చువరీ చాలా ఇష్టమైనటువంటి లైన్ అది నాకు నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము దానివల్ల అక్కడ ఈ రకంగా అడిగి ఉండొచ్చు కాస్ యువర్ ఫేస్ టు షైన్ ఆన్ మీ నీ ముఖ ప్రకాశము నా మీద ప్రకాశింపనివ్వము అని అడగాల్సింది కానీ ఆ రకంగా అడగట్లేదు సెల్ఫ్లెస్ ప్రేయర్ అనమాట దేవా నీ యొక్క ప్రకాశాన్ని నీ యొక్క ముఖ ప్రకాశాన్ని నీ యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరం మీదికి రానివ్వు అది చాలా కీలకమైనటువంటిది ఆయన అడగట్లేదు ప్రభు ఆ మా కొరకు మరికొంతమంది బలమైనటువంటి యోగ్యమైనటువంటి ప్రవక్తలను పంపము అనట్లేదు మా కొరకు కొత్త రాజులను నీ మాట వినేటువంటి వారిని లేపము అనట్లేదు లేకపోతే ప్రభు ఇది చేయము అది చేయము అనట్లేదు ఆయనకు ఒకటే ఒకటి తెలుసు ప్రవక్తలు అవసరం లేదు రాజులు అవసరం లేదు ఇదో అదో చేయడం అవసరం లేదు ఆ యొక్క మందిరం మీద లేనిది ఏంటంటే దేవుని యొక్క ముఖ కాంతి లేదు దేవుని యొక్క మహిమ ఆ మందిరంలో లేదు ఎందుకంటే గాడ్స్ ఫేజ్ వాజ్ టర్న్ అవే ఫ్రమ్ దట్ శాంక్చువరీ ఆ ఆ యొక్క మందిరం నుండి దే దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకున్నాడు ఈ రోజున ప్రపంచంలో చాలా మందిరాల నుండి దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకున్నాడు ఎన్నో సంఘాల మీద ఎన్నో సంస్థల మీద ఎన్నో క్రైస్తవ సేవల మీద ఆయన యొక్క ముఖ కాంతి లేనే లేదు ఆయన వాటి నుండి వైదొలిగిపోయాడు సో దాని అనేది ఏంటంటే ఓ దేవాన్ని సంఘానికి ఓ దేవాన్ని మందిరానికి ఏదో కాదు కావాల్సింది నీ మందిరానికి నీవే కావాలి నీ యొక్క సంఘానికి నీవే కావాలి నీ యొక్క కరుణ కావాలి నీ యొక్క అనుగ్రహం కావాలి నీ యొక్క ప్రసన్నత కావాలి నీ యొక్క ముఖ చిరునవ్వు కావాలి వీ నీడ్ యువర్ స్మైల్లో లాడ్ అదొక్కటి మనకు వస్తే చాలు సో ఈ రోజున ఉన్నటువంటి చర్చెస్లో మనము దేవుని యొక్క ప్రజలముగా చలామణి అయ్యేటువంటి వారము అనేక విషయాల గురించి ఆలోచిస్తాం చర్చ్ అంటే ఇట్లుండాలి చర్చ్ అంటే అట్లా ఉండాలి చర్చ్లో ఇది ఉండాలి అది ఉండాలి నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఈ రోజున సంఘాలకు బిగ్ బిల్డింగ్స్ కాదు కావాల్సింది మాస్ క్రౌడ్స్ కాదు కావాల్సింది అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాదు కావాల్సింది స్కిల్డ్ మ్యూజిషియన్స్ కాదు కావాల్సింది స్వీట్ సింగర్స్ కాదు కావాల్సింది ఒరటోరికల్ స్పీకర్స్ కాదు కావాల్సింది క్యారిస్మాటిక్ లీడర్స్ కాదు కావాల్సింది హై రెవెన్యూ ఆఫరింగ్స్ కాదు కావాల్సింది ఈ రోజు సంఘాలకు కావాల్సింది జీసస్ క్రైస్ట్ అండ్ ఈస్ ఫేవర్ అండ్ స్మైల్ అది లేదు ఈ రోజున దేవుడు ఉంటే ఎడారి అందమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మందిరం అయిపోతుంది దేవుడు లేకపోతే వన్ మిలియన్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ మెగా చర్చ్ కూడా దొంగల గుహగా ఉంటుంది అండ్ నైజీరియాలో ఇప్పుడు అట్లాగే ఉంది వన్ మిలియన్ అటెండ్ అవుతారు పది లక్షల మంది వస్తారు ఆ చర్చ్కి ఆదివారమున పక్క దొంగల గుహ ఎందుకంటే గాడ్ ఈజ్ నాట్ దేర్ నోవేర్ నియర్ సో ఈ రోజున మనకేం కావాలి అంటే దేవుని యొక్క ముఖ ప్రకాశము ఆయన మందిరం మీద అప్పుడు ఉండాలని దానియాలు కోరుకున్నాడు ఎవరైనా సరే దానియలు టైప్ సేవకులు ఈ రకంగానే ప్రార్థన చేస్తారు ఈ రకంగానే ఆలోచిస్తారు ఈ రకంగానే పరిచయం చేస్తారు ఇక వేరే డెవిల్ లాంటి సేవకులు ఎట్లా చేస్తారో మీకు తెలుసు ఇప్పటిదాకా నేను చదివిన లిస్ట్ అంతా వాళ్ళకి కావాలా ఫ్లారెన్స్ అనేటువంటి ప్రముఖ నగరం ఇటలీలో ఉంది దాంట్లో ఒక ప్రముఖ కథిడ్రల్ ఉంది దాన్ని కథిడ్రల్ ఫ్లారెన్స్ అంటారు పద్నాలుగవ శతాబ్దంలో ఆర్ ఫిఫ్టీన్త్ సెంచురీలో దాన్ని కట్టారు ఎందుకంటే ఫోర్టీన్ ఫార్టీ సిక్స్ కన్నా ముందు కట్టారంటే ఫిఫ్టీన్త్ సెంచరీ దాన్ని కట్టినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి ఆయన చాలా గొప్ప మరి నిపుణుడు నిపుణుడనమాట ఫిలిపో బ్రూనలెస్కి దాని మీద డోమ్ పెట్టడానికి ఎవ్వరికీ రావట్లేదు ఆ యొక్క డోమ్ ఇప్పటికి కూడా మీరు పోయి చూస్తే ప్రపంచం అంతట్లోకి అత్యంత కీలకమైనటువంటి క్లిష్టపరమైనటువంటి డోమ్ ఏ సపోర్ట్ లేకుండా అంత పెద్ద డోమ్ని ఆ యొక్క ఫిలిపో బ్రూనలెస్కి దాని మీద ఫిక్స్ చేసేసాడు ఎప్పుడు ఐదు వందల ఏళ్ల క్రితం ఇప్పటికి కూడా వరల్డ్ రినౌండ్ ఆర్కిటెక్ట్స్ ఇంజనీర్లు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని స్టడీ చేస్తుంటే వాళ్ళకి ఇంకా బుర్రకి ఎక్కట్లా ఆయన ఎట్లా చేశాడు కానీ ఆయన చేశాడు ఆ టైంలో ఆయన యొక్క మందిరాన్ని ఆ రకంగా కట్టినప్పుడు దాంట్లో ఒక యునిక్ ఫీచర్ని పెట్టాడు అదేంటంటే ఒక చోట నుండి సూర్యుని వెలుగు ఆ యొక్క షాఫ్ట్ ఆఫ్ లైట్ ఆ యొక్క రంధ్రం నుండి లోపల కింద పెట్టినటువంటి ఒక స్క్వేర్ ప్లేట్ మీదకి వచ్చి పడుతుంది ఎప్పుడు పడుతుంది ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖున మాత్రమే పడుతుంది ఆ రకంగా పడిందంటే మందిరం ఏ రకంగా కూడా అటు ఇటు కదిలిపోలేదు సెంటర్ ఆఫ్ గ్రావిటీ తప్పలేదు అని అర్థం అక్కడ లైట్ ఆ యొక్క స్క్వేర్ ప్లేట్ని కంప్లీట్ గా నింపకుండా పక్కకుపోయినా కాస్త తగ్గిన ఆ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ మందిరానికి పక్కకి జరిగిపోయింది అండ్ అది మార్షి ల్యాండ్ మీద అంటే ఈ యొక్క ఏమంటారు మెత్తని భూమి మీద చెమ్మ ఉండేటువంటి భూమి మీద కట్టబడింది కనుక దాని సరౌండింగ్స్లో వారు బరువులను లేకపోతే బండ్లను అనుమతించరు అవి తిరుగుతూ ఉంటే ఇది కదిలిపోయి గ్రా ఆ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ తప్పే అవకాశం ఉందని సో వారు ఆ రకంగా దాన్ని కట్టుకున్నారు ఎప్పుడైనా అది కొంచెం పోయిందంటే వెంటనే ఎమర్జెన్సీగా మందిరాన్ని మూసి దాన్ని సరిచేసే ప్రయత్నం చేసేవారు సో అది నేను చదివినప్పుడు నాకు అనిపించింది ప్రభు ఈ రోజున మా చర్చెస్ చాలా సెంటర్ ఆఫ్ గ్రావిటీ తగ్గిపోయాయి తప్పిపోయాయి ఎందుకంటే వెన్ క్రైస్ట్ ఈస్ నాట్ సెంటర్డ్ ఇన్ ద చర్చ్ క్రీస్తు ఆ యొక్క సంఘంలో కేంద్రముగా లేకపోతే అది ఇక సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏముంటుంది చెప్పండి సో పద్దెనిమిదో వచనంలో ఆయన అంటాడు మీరు ప్రార్థన చేసినప్పుడు చర్చ్ కోసం ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ప్రభు అని పరిశుద్ధ మందిరం మీదకి నీ ముఖ ప్రకాశమును రానివ్వవా ఎయిటీన్త్ వర్స్లో ఆయన అంటాడు నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు సో మనం ప్రార్థన చేయడానికి మనలో స్వనీతో మనలో మంచో మనలో భక్తో మనలో ఇంకోటో ఏది పనికిరాదు వాటిని బట్టి దేవుడు మన ప్రార్థన ఎనడు అంగీకరించడు ఆయనలో ఉన్నటువంటి గొప్ప కనికరాలను బట్టే మనం ఆయనకు ప్రార్థించాలి అండ్ ఆయన మన ప్రార్థనను ఆలకించాలి మా దేవా చెవి యొగ్గి ఆలకింపము నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము సో ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి నీ పేరు పెట్టబడిన పట్టణము నీ పేరు పెట్టబడిన పట్నము దాని మీదకి నాశనం వచ్చింది దాన్ని చూడు దాన్ని కాపాడు దాన్ని పరిరక్షించు సో నా ప్రియ సహోదరి సహోదరులరా ఆ రకంగా మన ప్రార్థనల్లో మనం దేవుడి యొక్క విషయాల కొరకు ఆయన పరిచర్య కొరకు ఆయన మందిరం కొరకు ప్రార్థిస్తున్నామా ఇలాంటి ప్రార్థనలు మీరు ప్రతిదినం చేస్తున్నారా పౌలు కూడా అంటాడు ఉన్నానో అది కేవలం నీ కృపను బట్టే అయ్యున్నాను సో సర్వోన్నతుడైనటువంటి దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు సన్నిధిలోనికి దానియాలు రాగానే తనలో నుండి స్వనీతిని తీసేశాడు తనలో ఉన్నటువంటి సుపీరియర్ నేను అందరికన్నా మించిన వాడును జ్ఞానిని ప్రవక్తను అందరూ నా పాదాల దగ్గర కూడా ఉండడానికి పనికిరారు అనేటువంటి సుపీరియర్ ఆరోగ్యన్స్ ని తీసేశాడు మరి ముఖ్యంగా స్పిరిచువల్ బ్లైండ్నెస్ ని ఆత్మీయ అంధకారాన్ని తీసేశాడు ఆయన తను తాను పూర్తిగా దేవుడి పాదాల మీద పారేసుకున్నాడు బిల్లి గ్రహం అనేవాడు మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు తిరిగి తమ కాళ్ల మీద నిలబడాలంటే మనం ఎప్పుడు మన మోకాళ్ళ మీద పడుండాలి అని మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు తిరిగి తమ కాళ్ల మీద నిలబడాలంటే మనం ఎప్పుడు మన మోకాళ్ల మీద పడుండాలి సో దేశాన్ని రక్షించవా దేశాన్ని దీవించవా అని మనం ఎంత ఎక్కువ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే అంత ఎక్కువ కార్యం జరుగుతుంది చివరిలో ఫైనల్ పాయింట్ వాచ్మెన్ నీ అనేటువంటి చైనీస్ సేవకుడు ఆయన యొక్క పుస్తకంలో రాశాడు సౌత్ చైనా కోస్ట్ లో ఒక ద్వీపానికి ఏడుగురితో ఆయన వెళ్ళాడు ఆయనతో పాటు ఏడు మంది అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళారు ఆరు వేల గృహాలు కుటుంబాలు అక్కడ ఉంటాయి ఆ ద్వీపంలో ఆయన చిన్ననాటి స్నేహితుడు అక్కడ బడిలో మరి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు సో వీరిని అతడు ఆహ్వానిస్తాడని ఆతిథ్యం ఇస్తాడని అక్కడికి వచ్చి మరి వారు ఆయన్ని కలిసినప్పుడు ఆయన అడిగాడు ఎందుకు వచ్చారంటే సువార్త చెప్పడానికి వచ్చామని అప్పుడు ఆయన డోర్ వేసేసి నేను మీకు ఆతిథ్యం ఇవ్వలేనన్నాడు అక్కడున్నటువంటి ఒక అన్యుడు చైనీస్ హెర్బలిస్ట్ అతని దగ్గర వీరికి ఆతిథ్యం దొరికింది అతడికి వీరు సువార్త చెప్తే అతడు మొదట ప్రభు నమ్ముకున్నాడు ఈ ఏడుగురిలో ఒక యవనస్తుడు కొత్తగా రక్షించబడినటువంటి సహోదరుడు ఉన్నాడు ఆయన పేరు ఊ సో ఈ బ్రదర్ ఊ కూడా ఆ యొక్క సేవను చాలా తీవ్రతతో మరి చాలా జెలస్ గా చేస్తున్నాడు ఒక రోజున అక్కడున్నటువంటి వారికి వర్తమానం చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ గ్రూప్ వారు ఉన్నారు మీ దేవుడు మీకు మా దేవుడు మాకు మా దేవుడు మాకున్నాడు కనుక మీ దేవుడు మాకు అక్కర్లేదు అప్పుడు ఈయన అడిగాడు మీ దేవుడి గొప్పతనం ఏంటంటే రేపు ఉంటావు కదా చూస్తావు కదా జనవరి పదకొండో తారీఖు మా దేవుడికి యొక్క ఊరేగింపును మేము చేస్తాం ఆ యొక్క మరి వారి దేవుడి యొక్క విగ్రహం పేరు తవాంగ్ తవాంగ్ విగ్రహాన్ని మేము బయటికి తీసుకుని వస్తాం ఉదయం నుండి సాయంత్రం వరకు ఊరేగింపు అండ్ దాని శక్తిని నువ్వు చూస్తావు విశిష్టత ఏముంది అంటే విశిష్టత ఏంటంటే మా దేవుడి ఊరేగింపులో ఎన్నడూ ఒక్కసారి కూడా వర్షం పడలేదు అన్నాడు ఈ ఊ కొత్త అయిన కదా కొత్త మోజు అండ్ కొంచెం తొందరపాటు ఎక్కువ ఈ లెవెంత్ను తప్పకుండా వర్షం పడుతుంది అండ్ మా దేవుడే దేవుడు అని నిరూపిస్తాను అని అన్నాడు వెంటనే వారు నోర్ము ఇక్కడ నుండి వెళ్ళిపో ఇక నీ దేవుడు మాకు అవసరం లేదు పదకొండో తారీఖు వర్షం పడదు మా దేవుడి శక్తిని మేము చూపిస్తామన్నారు సో ఇది జరిగిపోయింది వాచ్మెన్ ని వెనక్కి సాయంత్రం వచ్చేసరికి ఇట్లా జరిగింది ఊ ఇట్లా చేశాడు అనగానే ఆయన అనుకున్నాడు ఓ తెచ్చి పెట్టాడు అనుకున్నాడు ఓ డబ్ల్యూఇఈ అంటే శ్రమ అయ్యో నాకు శ్రమ సో వాచ్మెన్ ఇక మనం ఏం చేయలేం మన దేవుడి పేరు ఆయన ప్రతిష్ట ఆ యొక్క పనంగా పెట్టేశాడు కనుక ప్రార్థన చేద్దాం పదకొండో తారీఖు దేవుడు తన ప్రత్యక్షతను తన శక్తిని చూపాలి అని ప్రార్థన చేద్దామని ప్రార్థన మొదలుపెట్టారు పదకొండు ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంకి అస్సలు వాతావరణము ఏ రకమైనటువంటి మార్పు లేదు పూర్తి పొడిగా ఉంది బ్రేక్ఫాస్ట్ ముందు వీరు మోకరిల్లి ప్రార్థన చేశారు ప్రవ్వా మరి మాకైతే బుద్ధి లేదు నీ యొక్క బలాన్ని నీవు చూపించవా ఈసారి కనికరించవా అని ప్రార్థన చేశారు వాళ్ళ ఆ యొక్క విగ్రహాన్ని బయటికి తీసుకొని వచ్చి ఊరేగిస్తుంటే చిన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి వెంటనే వారు విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్లిపోయి దాని మీద కవర్ పెట్టి మరొక ఊయల్ లాంటి దాంట్లో దాన్ని బయటికి తీసుకొని రాగానే వారు అడుగులు వేస్తుంటే వర్షం బాగా భారీగా పడుతుంది ఎంతగా పడిందంటే వారేమో రోషంతో ముందుకు పోతున్నారు వర్షాన్ని ఆపు అని వీరేమో ప్రార్థన చేస్తుంటే వర్షం పడింది వారు జాలి పడితే విగ్రహం కూడా కింద పడింది దాన్ని మూతి విరిగింది దాని లెఫ్ట్ హ్యాండ్ విరిగిపోయింది సో పెద్దలందరూ వెంటనే దాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయి పెద్దలు అన్నారు మా పిల్లలకు బుద్ధి లేదు వారు తప్పుడు డేట్ చెప్పారు పదకొండో తారీఖు కరెక్ట్ డేట్ కాదు యాక్చువల్గా మేము మరలా మంత్రమే చూసాం పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు వర్షం పడదు ఈ లెవెన్త్ చల్లదు అనేశారు సో ని అనుకున్నాడు అయిపోయింది ప్రభు అంటే మళ్ళీ ఒకసారి ప్రేయర్ మీటింగ్ పెట్టాలి దేవా అని చెప్పి ఊ వంక కోపంగా చూసి సరే మోకరిల్లండి ప్రభు ఈ పదకొండు సాయంత్రం నుండి పద్నాలుగు వరకు మాకు పొడి వాతావరణం ఇవ్వు మూడు రోజులు మేము సువార్త చెప్పాలి పద్నాలుగులో మళ్ళా భారీ వర్షం ఇవ్వబా అని ప్రార్థన చేశారు సో అట్లాగే పన్నెండు పదమూడు పద్నాలుగు ఉదయం వరకు పొడి వాతావరణం ముప్పై మంది ప్రభు నమ్ముకున్నారు కొంతమంది యవనస్తులు కూడా ఈ దేవుడే నిజమైన దేవుడేమో అనేటువంటి భావనలోకి వచ్చారు పద్నాలుగో తారీఖు వారు ఇంకా పెద్ద భారీ ఏర్పాటుతో ఊరేగింపు మొదలు పెట్టగానే వీళ్ళందరూ ప్రార్థన చేశారు ఈసారి అయితే కొండపోతా ఈసారి మొత్తం అంతా పగిలిపోయింది అండ్ దేవుడు నిరూపించేసుకున్నాడు ఇక ఆ గ్రామంలో మరెప్పుడు తవాంగ్ను వారు ఊరేగించలేదు ఇక అక్కడ ఏసును వారు తెలుసుకోవడం యేసు సంఘాన్ని వారు కట్టడం అక్కడ ఆయన దాసులుగా వారు మారడం జరిగిపోయింది చివరిలో ఆయన అంటాడు పంతొమ్మిదవ వచనంలో ప్రభు ఆలకింపము దీని గురించి ఒక గంట ప్రసంగం నేను చేయొచ్చు కానీ ఆపేస్తాను కానీ మీరు ఇంటికి వెళ్ళి వినండి ఆ వన్ లైన్ ప్రభు ఆలకింపము ప్రభు క్షమింపము ప్రభు ఆలస్యము చెయ్యక చెవియోగి నా మనవి చిత్తగించుము ఇంగ్లీష్ లో బా బాగుంటుంది ఓ లార్డ్ లిసన్ ఓ లార్డ్ ఫర్ గివ్ ఓ లార్డ్ యాక్ట్ సో దేవుడు మన ప్రార్థనలు మొదట వినాలి వినాలంటే మనలో తగ్గింపు పాపపు ఒప్పుకోలు ఉండాలి ఆ తర్వాత దేవుడు మన పాపాలని క్షమించాలి ఆ తదుపరే దేవుడు మన పక్షాన యాక్ట్ చేస్తాడు కర కార్యాలు జరిగిస్తాడు సో ప్రార్థన అట్లా చేయండి ఓ లార్డ్ లిసన్ ఓ లార్డ్ ఫర్ గివ్ ఓ లార్డ్ యాక్ట్ ప్రభు ఆలకించు ప్రభు క్షమించు ప్రభు నీ చిత్తమును మా మధ్య జరిగించు నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని సో మరలా ఫర్ ద ఆనర్ ఆఫ్ యువర్ నేమ్ సేక్ ప్లీజ్ లిజన్ టు మై ప్రేయర్ నీ నీ పేరు నీ ప్రతిష్ట కొరకే నా ప్రార్థన విను ప్రభు అని ఆయన అన్నాడు ఎవరో అన్నారు ఆఫన్ వీ ప్రే విత్ అవర్ మైండ్స్ ఆన్ హోల్డ్ అండ్ అవర్ మౌత్ ఆన్ ఆటోమేటిక్ అని అంటే మన మనస్సులను మనం పక్కన పెట్టేసి మన మౌత్ని ఆటోమేటిక్ మీద పెట్టేస్తాం ఆటోమేటిక్ అంటే తెలుసు కదా మీ ప్రమేయం లేకుండా బడబడ 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 అని వెళ్ళిపోతుంటుంది అంటే చాలాసార్లు ప్రార్థనలో మన మనస్సుతో ప్రమేయం లేకుండా మనం జస్ట్ బడబడ బడ చిలక పలుకులు పలికేసి వెళ్ళిపోతాం వాటిని దేవుడు వినడు ఇలాంటి భారభరితమైన వేదన పూర్వకమైన వినయంతో కూడిన యథార్థమైన ప్రార్థనలు వింటాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా దేవ మరొకసారి మీ దాసుడు భక్తుడు పరిశుద్ధుడు ప్రియుడు దానియుల ద్వారా ఆయన ప్రార్థన ద్వారా మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం అవును తండ్రి మేము ఎక్కువగా తీవ్రతతో అమితముగా ప్రార్థించుటకు వాక్యానుసారముగా ప్రార్థించుటకు అండ్ వివేక పరులముగా ప్రార్థించుటకు యథార్థమైన విన్నపాలు నీ ఘనత కొరకు నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు చేయుటకు మాకు సహాయం చేయండి మేమందరము ఎక్కువ సమయం నీ సన్నిధిలో ప్రార్థనలో గడపడానికి నివాక్యంలో గడపడానికి రోష్యముతో భారంతో ప్రార్థించడానికి విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి కృపద ఇచ్చేయమని నీ ప్రియబిడ్డలందరినీ ఆ రకంగా మలచ్చమని యేసు ప్రభు శక్తిగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె